మోహన్ బాబు డైలాగ్ కింగ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ మాటలు తోటల్లా పేలుతుంటాయి అభిప్రాయం చెప్పడంలో ముక్కుసూటి మనిషి తేడాలొచ్చిన దగ్గర దుర్వాస మహర్షి పాలిటిక్స్ లో మాత్రం ఎప్పుడు సీన్లో ఉంటారో ఎప్పుడు సైడ్ అయిపోతారో గుర్తించడం కష్టం మా ఎన్నికల నేపథ్యంలో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు కలెక్షన్ కలెక్షన్కి ఇంట బయట కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాక తత్వం బోధపడింది అంటున్న ఆల్ రౌండర్ మంచు మోహన్ బాబుతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే వెల్కమ్ టు ఓపెన్ హార్ట్ యవనల ఇప్పుడు సోదర అనాలా మోహన్ బాబు అనాలా మోహన్ బాబు గారు అనాలా మహాన్ నటుడు అనాలా యవనాలా మీ మనసుకి ఎలా చూస్తే అంట ఓకే సహజ నటుడివే కదా మీ మీరు అన్నారు కదా థ్యాంక్ యూ కాంప్లిమెంటరీ ఓకే సో ఎలా ఉంది జీవితం ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం జీవితాన్ని గురించి ఏం చెప్తాము బ్రదరు అంటే మీకు తెలిసింది నాకు తెలిసింది ఆల్రెడీ దేవుడు ఏ విధంగా రాసి పెట్టున్నాడో ఆ విధంగానే జరుగుతుంది ఆ మలుపులే తిరుగుతూ ఉంటాయి నేను యంగ్ యంగ్ అంటే ఇప్పుడు వయసు అవుతుంది యంగ్ వయసులో ఉన్నప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు విలన్గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఓన్ పరుగుతున్నప్పుడు హీరోగా ఏ సరే లేరు నాకెవ్వరు గ్యాన్ అని బ్యాట్ బ్యాట్ అనుకునేవాళ్ళం ఒక్క ఫెయిలూర్ వస్తే ఇంటికి వచ్చిన కార్లన్నీ మాయమైపోతాయని వరే పిచ్చోడా జీవితం చాలా ఉందిరా ఈ సినిమా హిట్ అయింది నెక్స్ట్ పిక్చర్ కూడా సిల్వర్ జూబులే అన్నాను నేను నేను అన్నా అది సూపర్ ఫ్లాప్ అయింది ఇదేమిటిది ఎంత అద్భుతంగా కథ పది మంది చేసాం ఏ సినిమాది గుర్తులే జీవితంలో సూపర్ హిట్స్ వచ్చాయి ఫెయిన్స్ వచ్చాయి సహజం అది అన్నీ సక్సెస్ అయితే ఇప్పుడు నేను ఒక బంగారు కుర్చీ ఎంత తెలుసు అంటే మంగ వజ్రవై్యూర్యాలతో దుర్యోధన దగ్గర ఉండదు లేకపోతే రావణాసురుడు దగ్గర ఉండదు అటు తెచ్చుకునేవాడు జరిగాయి ఆ తర్వాత మనం పుస్తకాల్లో చదివి అప్పుడు కూడా చదువుకున్నామే కానీ కన్ను మీ సక్సెస్ ఉన్నప్పుడు కన్ను విన్ను తెలిసేది కాదు అలా కూడా ఉండింది ఆ తర్వాత తెలిసేదివరే నీ చేతుల్లో లేవురా నేను సినిమాలో డైలాగ్ చెప్పాను రాయలసీమ రామన్న చౌదరులో నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను అని ఈ మధ్య ఒక ఆశ్రమానికి వెళ్ళి వచ్చా తర్వాత చెప్తాను నిన్న జరిగింది మర్చిపోను అని సినిమా డైలాగ్ బట్ నిన్నది మర్చిపోవడమే ఎందుకు కరెక్ట్ ఈరోజు సంగతి ఆలోచించండి అంతే రేపుడు గురించి నువ్వేం ఆలోచిస్తావు రేపు ఉందో లేదో తెలియదు నువ్వు చెప్పేసావు డైలాగ్ రేపటి గురించి నావు అది బెటర్ నిన్న జరిగింది అది ఒక విలన్ పగ ఆ సినిమా సూట్ అవుతుంది సినిమానే కాదు బ్రదర్ నిజ జీవితంలో చాలామంది ఇప్పుడు కూడా సొసైటీలో ఆ రాగద్వేషాలు పెట్టుకో ఉంటారు విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ దర్ హెల్త్ ఇటువంటి చూస్తున్నాం మీరు నేను చూస్తున్నా కాబట్టి జీవితం జరుగుతుంది ఇంతకాలానికి తత్వం బోధపడింది ఒక విధంగా మా గురువు గారు దాసనాడు గారు ఒక మాట రాశాడు బండి చక్రం ఉంది దాన్ని మేము ఆకులు అంటాం అవును మీ సైడ్ ఏమంటారు ఆకులే ఆకులు ఒకదాని మీద ముందు కష్టం అంటాం అలాగే కష్టం సుఖం కష్టం సుఖం అని బండి చక్రం మీద రాసుకుంటే ఆ చక్రం తిరిగే కొంత కష్టం ఒకసారి సుఖం ఎన్నో వస్తాయి అంతే అదే జీవితం అని కాలచక్రం జీవితమే ఒక నాటకంలో నా దగ్గర ఆయన సో సేవ పేలి మోహన్ బాబులో ఇంత వేదాంతం ఇంత తార్కి ఇవన్నీ ఎందుకు వచ్చాయి బాగా దెబ్బలు తగిలే ఈ మధ్య తగిలే బాగా బాగా చెప్పుకోలేదు దెబ్బలా తగిలే తగులుతున్నాయి ఇలాగా కూడానా యూట్యూబ్ రోట్ వస్తాడు ఇలాగా కూడానా మీరు హ్యాపీగా నవ్వుతున్నారు కాదు నేను నవ్వలేకపోతున్నా నాకు అర్థమైందిలే అంటే లోపల ఉన్న బాధ బాధనట్లా ఒరిజినల్ మోహన్ బాబుని కూడా కొంకదీసింది చూశాను మామూలుగా మోహన్ బాబు అంటే చిత్రపిడుగులాగా ఉంటాడు లెక్క పక్క లేకుండా ఉండేవాడు జీవితం అలా గడిపేశాము అవును బట్ ఇప్పుడు అన్యాయం చేయకుండా అన్యాయం అసలు పదం వాడలేదు అదే మీరు అనలేదు సార్ సోదరా కానీ నేను చెప్తున్నాను మీరు అన్న పదాల్లో ఉండిగానే అనేవాడిని ఎందుకు అంటే బిందాస గడిచిపోయింది జీవితం అదే ఇప్పుడు ఇంత కొంగతీత ఎందుకు వచ్చింది అసలు ఒక ఆర్థిక పరమైన సమస్యలు ఆర్థిక పరమైన సమస్యలతో కింగి కుంగిపోవడం లేదు కానీ ఆర్థిక సమస్యలు వచ్చేటట్టు చేసిన వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నాను జీవితంలో ఒడిదుడుకులు ఓకే కానీ సినిమా సక్సెస్ ఫెల్యూర్ ఓకే భగవంతుని ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో ఆశీస్సులతో పిల్లలు క్షేమంగా ఉన్నారు ఓకే కానీ మనుషులు సృష్టించిన కష్టాలు ఇవి అది ఎంతో ఓహో ఇప్పుడు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాం ఆత్మీయంగా ఉన్నప్పుడు స్నేహం ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఉంది నా అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఆంధ్రజ్యోతి బిగినింగ్ మన కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు బిగినింగ్ అప్పట్లో మా ఊరుగారు ఉదయం స్టార్ట్ చేయకముందు కూడా మరి ఫ్రీగా వేయ ఫుల్ పేజీ అంటే ఒక పేపరు దానికి అయ్యే ఖర్చు ఎంత యంత్రాంగం యంత్రాంగం మీరు లక్ష రూపాయలు తీసుకుంటా ఉంటే ఏదైనా కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడంలో తప్పు లేదు అంతే అడుగుతాం పేపర్ అంతా ఫ్రీగా అడగడం అవును ఇప్పుడు టోటల్గా పేపర్నే దెబ్బ కొట్టినట్టు మా జీవితాల మీదనే దెబ్బ కొట్టేసారు సినిమా జీవితమా లేకపోతే వ్యాపార జీవితమా సినిమా జీవితం మీద కొట్టడానికి ఎవరి వల్ల కాదు వాడికి వీలవుతుంది ఓన్లీ దేవుడికి ఓన్లీ దేవుడే సక్సెస్ ఫెయిల్యూర్స్ డిపెండ్స్ అపాన్ ది ఫేట్ సో నమ్మిన వాడు సో మీ వ్యాపార జీవితం వ్యాపారం అంటే మీ విద్యా సంస్థలు అంతేగా అంతే మోహన్ బాబు ఎంతకంటే నాకు తెలిసి ఇంక వేరే ఏమైనా ఉన్నాయా సినిమా నిర్మాత కూడా ఉన్నాయో దాని గురించి నిర్మాత అంటే మళ్ళీ దేవుడే సక్సెస్ అది అది ఎవడో ముఖ్యమంత్రులు చెప్పినంత మాత్రం సక్సెస్ అవ్వవు లేకపోతే ఫెయిల్ అవ్ ముఖ్యమంత్రులు ఏమో చెప్తే సక్సెస్ అయిపోతాడు సినిమా అదే కదా కానీ మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్ లాగా మరి ఇప్పుడు అసలు మామూలుగా ఏంటంటే ఊరంతా అనుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మీరు కోరుకున్న మీ దగ్గర బంధువు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే మీ కొడుక్కి బావబరదాలంటాడు అంతే కదా ఫస్ట్ కజ్ మీరు అసలు మిమ్మల్నిది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కూడా కొంత చాలామంది ఊహించుకుని ప్రచారం చేసేసారు ఇంకేమన్నా మోహన్ బాబు పరమభక్తుడే కదా చిత్తూరు జిల్లా వాసి అందుకని టీటీడీ చేయమంటున్నా అది పోయా సో ఇప్పుడేమో తెల్ల చూస్తే కాలేజీల గురించి గుక్క పెట్టి ఏడుస్తున్నారు ఎందుకు అట్లా జరిగింది అసలు బ్రదరు మీరు ఒక తప్పు మాట్లాడారు తప్ప ఏం మాట్లాడానంటే మాట్లాడారంటే నేను చంద్రబాబు బంధువే ఇతను బంధువే అప్పుడు ఒకసారి కూడా చెప్పాను రాజశేఖర రెడ్డి గారు కూడా బంధువు అప్పుడు అప్పుడు ఇప్పుడు వచ్చాం మనందరికీ బ్యాడ్ టైం ఆయన పోయారు ఐఎమ్ సారీ ఫర్ దట్ ఐ లవ్ హిమ్ రాజశేఖర రెడ్డి గారు మా అన్నయ్యను రామారావు గారిని ఎలా ఇష్టపడతాను అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా నేను ఇష్టపడతాను ఐ లవ్ హిం ఇనివే తప్పు ఏమంటే చంద్రబాబు మాట్లాడిన మాటల వల్ల చంద్రబాబు మీద దీంతో సరే చంద్రబాబుకు ప్రచారం చేశాం అతని దగ్గర మనం ఏం అడగలేదు ఈయనకు ఒకసారితో మాట్లాడ సపోర్ట్ చేద్దాం ఇతను బంధువే ఇతనికో ఒకసారి సపోర్ట్ చేద్దాం అనే సపోర్ట్ చేసిన మాట వాస్తవం హృదయపూర్వకంగా చేశాను కూడా చేశారు అదే చెప్తున్నాను కానీ మీరు ఏ దేవుడి ముందు ప్రమాణం జమన చేస్తాను నేనేది ఆశించి చేయను ఇది వాస్తవం ఇప్పటికి మూడు సంవత్సరాలు అయింది ఒకసారి కలిశాను ఎందుకు కలవాలి ఒకసారి కలిసాం అయిపోయింది అంతే ఇక నేను ఆ పార్టీతో ప్రతిరోజు అది ఇది క్రా మనకెన్నో ఎన్నో ఉన్నాయి అని నేను సైలెంట్ అయిపోయాను ఆ ఏడుకుంటలో మనకు తెలుసు నేను ఇది అది పోయింది అన్నారు అదే తప్పు మాడాను ఎక్కడ పోయింది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు అది ఆయన ఇష్టం ముఖ్యమంత్రి ఇష్టం నేను అడగలేదు కదా అవును పోయిందంటే ఏంటి దాని అర్థం మీరు ఆశించింది కాక కానీ సాఫీగా జరుగుతున్నది ఇప్పుడు సమస్య ఏంటి అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల పరిస్థితి ఏంటంటే ఫీజుల్ని అకారణంగా కాలేజీల క్వాలిటీతో కానీ వాటి ప్రమాణాలతో కానీ సంబంధం లేకుండా ఫీజులను నిర్ణయించి ఇష్టమైన వాళ్ళకి పెద్ద ఎక్కువ ఫీజులు ఇచ్చారు ఇష్టం లేని వాళ్ళకి ఫీజులు తగ్గించారు దానివల్ల విద్యా సంస్థలన్నీ కుదేలు అవుతున్నాయని అదే కదా ప్రధానమైన సమస్య నాకు తెలిసి నా దగ్గర బాధపడిన వాళ్ళందరూ చెప్పే మాట ఇది ఆ సంస్థల్లో మీది కూడా ఒకటి ఉందని విద్యానికేతన్ మీరు మీ ఫీజుల్ని చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్ణయించిన ఫీజుని కూడా ఇప్పుడు తగ్గించారే కదా తగ్గించారా చెప్పండి అడగండి ఎందుకంటే బిక్రమోహం పెట్టారు బిక్మోహం కాదు నన్ను కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడును అంతేనా అది కరెక్టు మీరు నన్ను ఇబ్బందికరమైనటువంటి విషయాలు అడగను అని అన్నారు అడగలే అడగలేదు కదా మీరు అడుగుతున్నారు ఎందుకు ఇబ్బంది అంటే ఏది దీన్ని చెప్పమంటారు ఉండండి మీరు అడిగిన దానికి సమాధానం ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ ని అడ్డదారి పట్టిస్తున్నారు కొంతమంది ఐఏఎస్లు అనేది అది గతాబంగా చెప్పగలను ఓకే కొంతమంది ఐఏఎస్లు అందరూ మేధావులు ఎట్ అవుతారు ఐఏఎస్ చదువులు అందరూ మేధావులు కాదు ఐపీఎస్ చదువులు అందరూ మేధావులు కాదు అది సత్యం అందరూ తెలిసిందే కొంతమంది చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్లారు ముఖ్యమంత్రి అనేది నా అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు రాంగ్ డైరెక్షన్లో తీసుకుని వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్ దెబ్బతిన్నమాట వాస్తవం అంటే ఇప్పుడు మీరు చెప్పేది ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించడమా అవును అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మాటని వినడమా నేనేం అడగలేదు నేను అనేది అదే ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఎవరి ఎవరిని సౌండ్ రెడ్డి మాట మీరు ఎవరు చెప్పారు మీరు ఆ నూట యాభై ఇతను కాకుండా నూట యాభై మంది ఎమ్మెల్యే ఉన్నారు కదా వాళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారు ఇదే మాట నేను ఎందుకు అడగాలి మరి ఎవరు చెప్పారా లేదా నాకేం పట్టిందండి కాదు నేను అడిగింది నేను చెప్పింది ఏంటంటే మీరు ఎవరిని అడిగినా సొంత పార్టీ వాళ్ళని అడిగినా వాళ్ళు ఇదే చెప్తారు మాకు అసలు దర్శనమే లేదు ఒకవేళ ఏదైనా కలిసినా కానీ ఆయన చెప్పింది మీరు రావడం తప్ప మాకు చెప్పగలిగేది మాకు ఉండదు ఆ స్వేచ్ఛ కానీ ఆ చనువు కానీ ఉండవు మాకు నేను అటు వెళ్ళలేదు విడదలుచుకోలేదు అతను ముఖ్యమంత్రి కావాలనుకున్నావు ముఖ్యమంత్రి అయ్యాడు ఇంకా ఐ డోంట్ వాంట్ పుట్ మై ఫింగర్ ఎన్ ఎవరి ప్లేస్ ఇట్ ఈస్ నాట్ మై జాబ్ సో ఇప్పుడు ఇంతకీ పశ్చాత్తాపం ఏమైనా ఉందా లేదు ఉంది వద్దులే కాదు వద్దు ఎందుకంటే నాకు అర్థమైంది నిస్సహాయ పరిస్థితికి వచ్చేసారు కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు సో అగ్రజుడు కనుక నీకు నాకు ఇష్టం లేదు వదిలేస్తుంది సో సరే ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది ఇప్పుడు మీరు బాధపడినా బాధపడకపోయినా మీకు నష్టం అయితే జరిగింది అనేది వాస్తవం కదా అదన్న మీకు మీ కాలేజీలకి న్యాయంగా నిర్ణయించవలసిన ఫీజుల్ని నిర్ణయించలేదు అనేది అది వాస్తవం తర్వాత బకాయిలు నాకు అర్థం ఉంది ఏంటంటే ఒకటే ఒక విషయం మోహన్ బాబు అనే వ్యక్తి ఒక ఆయన ఇస్తున్నారండి లేటుగా ఉండొచ్చు జనబాబు కూడా చెప్తా చంద్రబాబు మహాపి చంద్రబాబు నాకు నా దగ్గర విని విని మీరు జగన్మోహన్ రెడ్డి టార్చ్ జగన్మోహన్ రెడ్డికి నాకు పులివెందుల్లో అక్కడ పంచాయతీ ఉంది గట్టు పంచాయతీ అది వేరు నాకు లేకపోతే బంధుత్వం ఉంది నాకు ఏది లేదు కానీ మేము తెలంగాణ వాళ్ళం ఎక్కువ మాట్లాడబాటు నేను నటుడు అన్నవాడు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాడు నేను నేను అన్నది ఏంటంటే మోహన్ బాబు అవుట్ స్పోకెన్ కాదు కాదు ఏదైనా ఉంటే ఏంటంటే ఓపెన్గా ఎస్ అందరికి అభిప్రాయం అది నో డౌట్ సో చంద్రబాబు టైంలో ఫీజులు చెల్లింపులో జాప్యం జరిగినందుకు రోడ్డు మీదకు వచ్చి దర్నాలు చేసి నానా యాగి చేశారా లేదా వాస్తవం అప్పుడు నేను చెప్తా ఆగండి నేను కావాలన్నా అది అది మీకున్న హక్కు ఒక విద్యా సంస్థ అధిపతిగా మీకున్న హక్కు ఎందుకంటే అది నడపాలంటే ఈ బైక్ బకాయిలు పెరిగిపోతే జీతాలు కట్టాలి జీతాలు ఇవ్వలేరు జీతాలు ఇవ్వాలి ఈ సమస్యలు ఉంటాయి కానీ ఇప్పుడు అన్నీ మూసుకుని ఎందుకు కూర్చోగలవాల్సి వచ్చింది మీరు అనే కాదు మీరు అని కాదు మొత్తంగా అంటే మొత్తం మీద ప్రస్తుతం ముఖ్యమంత్రి అంటే భయం అయితే ఉంది ఎవరికి మోహన్ బాబు కూడా ఇంకో మాట మర్యాదగా ఎస్ బికాస్ భయపడే జీవితంలో జీవితంలో భయపడాలి కానీ భయమే జీవితం కాకూడదు ఐ రెస్పెక్ట్ హిమ్ ఐ లవ్ హిం ఐదు బంధువుగా భయపడే జీనా హైతో మరణో కథం కథం పర్ లడ్న మనిషి ఈ రోజు చచ్చ ఈ రోజు చచ్చిన రెండవుతుంది పౌరుషం ఇప్పుడు పౌరుషం కాదు మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు గడ్డి ప్రాణాలను గడ్డి ప్రకలా చూస్తాడు అంతే ఐ నెవర్ ద గాడ్ హ్యాస్ రిటర్న్ వెన్ వేర్ ఎప్పుడు నేను చెప్పాను ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సినిమాలో చెప్పాను వెంకటేశ్వర స్వామి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగి యుగి వినడానికి చదవడానికి బ్రహ్మాండంగా స్వామి కానీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చంపాలో బాగా తెలుసు నేను ఒక పరిమితి పెడుతున్నాను చంపాలనుకుంటే చంపేయి ఓకే అనుకుంటే నన్ను వదిలేసి సమన్వయం చేస్తా అని సినిమాలో డైలాగ్ డైలాగ్ ఓకే సన్ ఆఫ్ ఇండియా ఆ విధంగా భయపడేందుకు భయపడదు నీకు మీకు ఎవడ భయపడాలి ఎందుకు భయపడాలి మీ మోచేతిని మో తాగుతున్నానా ఎవడ మో చేతున్నీ తాగుతున్నావా భయపడా భయపడి కాదు చంద్రబాబు ఆల్సో డిడ్ డే మిస్టేక్ ఫీజులు ఇవ్వలేదు ఎన్నో సందర్భాల్లో ఫోన్లు చేసాం ఇది వాస్తవం మీరు వినాలి ఆ తర్వాత టీవీల్లో వాళ్ళు వంద వంద మా వాళ్ళు నేను బ్రోకర్స్ అని పిలుస్తాను డెఫినెట్గా టీవీలోకి వచ్చేసి మోహన్ బాబుకి ఇవ్వాల్సింది ఇంత కాదు ఇంత తక్కువ అంత ఎక్కువ ఇచ్చామని ఆ బ్రోకర్స్ మాట్లాడారు వాళ్ళందరూ ఏమైపోయారు నేను చెప్పా నేను నీకు ఎంతైతే డబ్బు చెప్పానో దానిలో ఒక్క రూపాయి కూడా తక్కువ ఉంటే ఆ డబ్బు మీరే తీసేసుకుండా మరి తప్పు అని చెప్పేసి వచ్చి చెప్పాలి కదా చెప్పాల నేను ఫీజులు కట్టాలి బ్యాంకులో అప్పు చేసాం బ్యాంకులో కట్టాలి బ్యాంకు ఒప్పుకోడు జప్తు చేస్తాడు అదేదో రూల్స్ ప్రకారం అదేదో దీనిలోకి వెళ్ళిపోతాం ఇవన్నీ రెండు వేల మంది ఇప్పుడు టీచింగ్ నాన్ టీచింగ్ మరి వాళ్ళందరికీ భార్య బిడ్డలు నేను కూడా మీరు ఇప్పుడు వచ్చారు సార్ సోదర ఇప్పుడు వచ్చి చూడండి రెండు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ భారత ప్రధాని గారిని కలిసినప్పుడు కూడా చెప్పాను అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు అబద్ధం చెప్పానుకో అతను పంపించాను మనుషులను పంపించానుకో నేను చెప్పా మా రెండు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఆయన ఎంక్వైరీ చేశాడు ఒకసారి నా కళాకారు నన్ను బడా అని పిలుస్తాడు ఆయన నేను నో నో సార్ ఆయన ఎంగిరిదారి ఉన్నాను ఇంత చనువుగా ఏది కరెక్ట్ చెప్పు వద్దులే వయసు మగవాడు వయసు అడగచ్చు ఆడదారుల వయసు అడగీ రామారావు గారు మనం సినిమా పరిశ్రమ అంతవరకు వయసు ఎప్పుడు ఇరవై రెండు అని చెప్పన్నాడు సరే అయితే ఎందుకంటే హీరోయిన్ స్టాక్ చేయాలి కదా అందుకని అవును భిన్నమైన క్యారెక్టర్ లేవచ్చుగా ఇప్పుడు అమితాపశీల లాంటిది చేయొచ్చు వాళ్ళు చేయచ్చు అలాంటివి చేయొచ్చు కదా చేస్తున్నాను చేసినప్పుడు చేస్తున్నాను అవకాశం అంటే మనకు అన్ని అన్ని విధాలా ఉన్నప్పుడు ఇంకా డ్యూయెట్లు ఇంకా లేదు డ్యూయెట్ ఇప్పుడు సన్ డ్యూట్స్ లేవు భారతదేశంలో ఎవరు చేయని విధంగా సన్ ఆ ఫీల్డ్ చేశారు సంత సినిమా అన్నది ఆ సంత సినిమా ఒక గమ్మత్తుగా చేశారు మీరు చూద్దురుగారు పాలిటిక్స్ కూడా దానిలో ఓకే చేశాను ఎప్పుడు అది రిలీజ్ నాకేమో లో రిలీజ్ చేయాలని అవి ఎప్పుడు ఏమిటో తెలియడం లేదు సరే సినిమా గురించి ముందు నేను ఎవరికి భయపడండి అదే అందుకే నేను అక్కడి నుంచి ఇటు వస్తాను మధ్య మందిలోర్థమైంది మోహన్ బాబు నాకు అర్థమైంది ది గ్రేట్ రాధాకృష్ణ గారు సోదరా భయపడతావు మోహన్ బాబు అవి మన డిక్షనరీలు లేవు నా మొదటి పేజీలు రాసుకోరా మొదటి నేను నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్కి నాకు గొడవ పెట్టాలని చూస్తున్నారా ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు వారికి నాకు గొడవ పెట్టాలని చూస్తున్నారా నాకు ఆయనకు పర్సనల్గా లేవు కాలేజీ విషయాలు ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు అది తప్పు అని నాకు తెలుసు

నష్టపోయిన మాట వాస్తవం భయంకరంగా నష్టపోయాం ఏ కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి అందరూ కలిసి ఒకసారి అందుకని వెళ్ళాం 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 డబ్బులు ఇస్తున్నారు కానీ నో డౌట్ ఇవ్వలేదు అని చెప్పకూడదు అట్లా కాదు ఫీజులు తగ్గించడం వల్ల భారం పెరుగుతుంది కదా భారం కాదు నెత్తి పగిలిపోయింది మాడు బయలిందో మాడు బయలింది మరి అది చెప్పడానికి కూడా మళ్ళీ ఇక్కడ చక్కగా గౌరవం గౌరవంగా నెత్తి పగిలింది భాషలో నెత్తి అంటాం తల అంటాం ఉంటే అంటాం తీవ్రతను బట్టి ఉండండి భాష వాడకండి మీది కృష్ణ నాది రాయలసీమ నాది నిజామాబాద్ ఎక్కువ మాట్లాడదు ఓకే నాది రాయలసీమ చెప్తే రాయలసీమ భాష చెప్పండి మనము బాగా దెబ్బతల్లిందనుకో మామిడు బయలుద్ర అంటాం మా సైడ్ మామిడండ్రు ప్రామిస్ ఏమంటారు మీ నెల మీద రా అంటాం తల పని తల నిత్యనరు నిత్యనరు నెత్తి మీద కొట్టారు ఎప్పుడూ కానీ అది మాములుది నెత్తి మీద కొట్టమాక అంటాం మాములుగా పిల్లల్ని పిల్లలని కాదమ్మా మా సైడు తల మీద కొట్టద్దరు అంటారు సో మాములుగా ఏంటంటే ఆ తీవ్రతను తెలపడానికి మాడు అనే పదం వాడతారు అంటే కపాల మోక్షం లాగా వచ్చేవాళ్ళుగా ఆ స్థాయిలో తగిలింది మోక్షం ఇక పోరాటం ఇక మార్గం మీకు ఇప్పుడు అది దాంట్లో నాకు తెలిసి పోరాటం లేదా సంధ్యలో సంధ్యా సమరమా ఇంతకి జగన్ ముఖ్యమంత్రి మీద పోరాటం చెయ్యి అని నన్ను రెచ్చగొడుతూ పంపిస్తున్నారేమో నేను పోరాటం చేయను జగన్మోహన్ జగన్మోహన్ ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద నాకు పాలిటిక్స్ అంటే నమస్కారం అంతే అంతేనా ఇక ఎప్పుడు పాలిటిక్స్ జోలికి వెళ్ళవు కదా నైన్టీ ఎయిట్ పర్సెంట్ మళ్ళీ వన్ పర్సెంట్ ఎందుకు ఎందుకు అంటే భారత ప్రధాని కలిసినప్పుడు ఫ్యామిలీ అంతా ఐదు సార్లు కలిసినప్పుడు నేను సరదాగా అడిగాను ఇప్పుడు సరదాగా ఆయన దగ్గర పోతే ఇట్లా ఉంచారు అలా ఉంటారు కదా చాలా పైన కూర్చొని పక్కనే కూర్చోబెట్టారు మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇలా ఎదురుగా ఎదురుగా కాకుండా ఆయన కూర్చున్నారు కుర్చీ పక్కన కూర్చోబెట్టారు పిల్లలందరూ ఇట్లా కూర్చున్నారు అన్నది సార్ వైయు కాల్ మీ అని అడిగాను భయ దిస్ ఇస్ ఓన్ హౌస్ యువర్ హౌస్ వెల్కమ్ ఎనీ టైమ్ అన్నాడు బయట వచ్చి జర్నలిస్ట్ చెప్తాను ఇప్పుడు జాయిన్ అవుతున్నారు సార్ అన్నాడు అయ్యా ఉండండి అయ్యా బాబా అంటే అంత ప్రేమగా ఆహ్వానించారు ఆయన అది అయితే ఇప్పుడు నేను చెప్తే తప్పు కదా పది మంది వాచ్ చేస్తారు ఎప్పుడు చెప్పారు అంటారు కదా ఇట్ ఈస్ ద ట్రూత్ ఐ లైక్ హ్యూమ్ భారత ప్రధాని మోడీ గారిని ఐ లవ్ హిమ్ ఐ లైక్ హీమ్ కాబట్టి నేను అడిగాను ఆ విధంగా అందుకని వన్ పర్సెంట్ నా వన్ పర్సెంట్ ఏమో అంటే ఎన్టీఆర్ ఇంకో మాట అనేవాడు మీరు మీరు విన్నారా లేదు మేమే విన్నట్లు బ్రదర్ ఈ రాజకీయ నాయకుల ముందు అనేవాడు కరెక్ట్ సో అందుకని మోదీ ఏదో సొంత ఇల్లు అనుకోమన్నాడని చెప్పి అనుకునేవు పొరపాటును మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళమాకండి మోడీ గారి గురించి మీరు నా చెప్పడం ఏంటండి నన్ను గౌరవించాడు ఆయన ఓహో మీరు కజిన్సా కజిన్స్ కాకపోవచ్చు మరి అన్నీ నాకే తెలుసు అని అంటే మేము లేదు సార్ అన్నీ నాకే తెలుసు అంత మూర్ఖుడు కాదు అన్నీ నాకే తెలుసు అనుకునేవాడు పరమ మూర్ఖుడు అవును కరెక్ట్గా కొంతమంది అనుకుంటారు చిన్న దీపం ఏం చేస్తుంది అనుకుంటారు రెండు విషయాలు చెప్తాను మీకు చిన్న దీపం చిన్న దీపం చీకటినే చిల్చేస్తుంది చిన్న దీపం చీకటినే చీల్ చేస్తుంది ఈ జనం ఏం చేస్తారు అని అనుకోకు నీ జాతకాన్నే మార్చేస్తారు అన్నాడు ఒక కవి అర్థమైందా అర్థమైంది ఏ ఈ జనం ఏం చేస్తారు అనుకున్నావు జాతకాన్నే మార్చేస్తారు అవును ఇది మర్చిపోతూ ఉంటారు కొంతమంది నాకు బాగా అర్థం కూడా అయింది అంతరాధం ఏంటనేది కూడా ఇది ఇప్పుడు చెప్పడంలోనే అంతరార్థం కూడా నా వరకు నాకు అర్థమైంది మీరు డొంక తిరుగుడుగా మాట్లాడతారు చిచి నేను డొంక లేదు తిరుగుడు లేదు నేను ఎప్పుడు స్ట్రైట్ అసలు అన్నిటికంటే మించి ఏంటంటే సోదరుడు స్ట్రైట్గా మాట్లాడడానికి పెట్టింది పేరు కదా నేనేమిడాను ఎందుకు స్ట్రైట్గా మాట్లాడలేదు అసలు ఇప్పుడు జనరల్గా మోహన్ బాబు అంటే కొండలు బద్దలు కొడతా ఉంటాడు అంటారు కదా అవును మరి అన్నప్పుడు ఇంకేముంది ఇంకా దొంగ తిరుగుడు మన మధ్య ఎందుకు లేదు నేను ఏమన్నా దొంగతురుగా మాట్లాడేదిగా లేదు లేదు మాట్లాడలా కానీ నర్మగర్భంగా మాట్లాడారు ఎవరికైనా సరే నటుడికైనా సరే రాజకీయ నాయకుడికైనా సరే మాకైనా సరే జనమే నో డౌట్ మన మన విజయాలని అపజయాలని జనమేం చేస్తారు అని అనుకోకు తల మార్చేస్తారు అనేది మీ జాతకాలనే మార్చేస్తాడో అన్నాడు మహాకవి అదేంటనా కరెక్ట్ సో ఓపి పట్టాలంతే ఎస్ దేనికైనా ఓపిక ఉండాలి సహనం మీ సినిమా పరిశ్రమలోకి వద్దాం ఇప్పుడంతా దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నలభై ఏడు సంవత్సరాలు బ్రదర్ అదే ఫార్టీ ఫైవ్ దాటింది కదా ఫార్టీ సెవెన్ అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ సెకండ్ నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయింది ఓకే ఫార్టీ సెవెన్ ఇయర్స్ సినిమా ఇండస్ట్రీ సో మీ ఫ్రెండ్ చంద్రబాబు ఏమో థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటాడు అని అతను ఎక్కితాలు చేస్తుంటారు మీది ఫార్టీ సెవెన్ అంటే యువర్ మచ్ మోర్ సీనియర్ ఇండస్ట్రీలో నటుడుగా నటుడుగా నేను అందుకే ఇండస్ట్రీలో ఓకే చంద్రబాబు నాకు సరే మీ ఇద్దరుకి మీది పావు వారం కాదండి కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ ముద్దులు పెట్టుకుంటారు చంద్రబాబు కలిసాం అనుకోండి మాట్లాడుకుంటాం మరి నేను ఒకరికి నాకు ఎదురుగా ముందు ముందు పోతున్నాడు చంద్రబాబు చంద్రబాబు పిలుస్తా గ్యారెంటీ మాడతా అది తప్పేమండి అది నేనేమన్లా అసలు నేనేమన్నానండి ఇప్పుడు మీ ఇద్దరిని మీకు కోపం వచ్చితే మిగతా వాళ్ళు మీకు మద్దతుగా దారులు కానీ ఆయన మద్దతుదారులు కానీ కొరడాతో కొట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైనా సరే ఏ ఏ సందర్భంలో అయినా సరే కలిసిపోయే అవకాశం ఉంటుంది కలిసిపోయే అవకాశం ఏం కలిసిపోయేది అంటే కలిసిపోవటం అంటే ఫ్రెండ్స్గా మళ్ళీ ఫ్రెండ్స్గా మాట్లాడారు లేదు కాదు కాదు రాజకీయంగా రాజకీయం గురించి కాదు జనరల్ గా ఫ్రెండ్స్ గా ఎప్పుడైనా మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోవచ్చు తప్పలేదు అందుకోసమని మీ ఇద్దరిని మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పూట చంద్రబాబుకి మోహన్ బాబుకి పడదు అని చెప్పి మీ వాళ్ళేమో వాళ్ళు కొరటతో కొట్టుకుని చంద్రబాబు మనుషులు వాళ్ళు కొరటతో కొట్టుకుంటే వాళ్ళు పగిలేదు వాళ్ళ వీపుల్ తప్పారు మీ ఇద్దరికి వచ్చే నష్టమే ఉండదు లేదు అది నేను అనేది సో ఆ ఫార్టీ సెవెన్ ఇయర్స్ జర్నీలో టఫెస్ట్ పీరియడ్ ఇదేనా మీకు ఎంతకంటే టఫెస్ట్ పీరియడ్లో ఉన్నాయా కరెక్ట్ నలభై ఏడేళ్ళ సినీ చరిత్ర జీవి ప్రయాణంలో ఇప్పటి పరిస్థితి ఇప్పుడు ఉన్న గడ్డు పరిస్థితులు ఇంత ముందు కూడా ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా లేదా నటుడిగా రాజకీయం అయిపోయింది అక్కడ మీరేం పెద్ద మహాన్ రాజకీయ నాయకులు అనుకుంటున్నారా ఏంటి రాజకీయ రాజకీయం మీరేమో రాజకీయ నాయకులు కాదు అందుకని ఇలాగే ఉంటే అయిగే ఉంటుంది అంతే అంతే సో నటుడుగా రాజకీయాన్ని పరిగ్రహాన్ని ఎప్పుడు చెప్పాను అదే అదేంటే అది అనవసరం ముందు కూడా ఒకసారి ఏదో అంటే నేను చెప్పే కదా ఎందుకు తిని కూర్చోక నీకు నీకెందుకు తిని కూర్చో అన్నారు సో అందుకని నేను నటుడుగానే ఈ నట జీవితము ఎలా అంటే సినిమా పరిశ్రమ చాలా భయాందోళన పరిస్థితిలో ఉంది నీ ఫుడ్ అంటే మనం చేసే వ్యాపారం మా వ్యాపారం కళామతండి నటుడు నేను సినిమాల్లో పిల్లలు వచ్చిన తర్వాత ఎందుకు లేవద్దు సంవత్సరానికి ఏదైనా సినిమా సరదాగా చేసుకుందాం అనుకున్నాను తప్ప నాకు నేనే అని నాకు నేనే తప్పుకున్నాను మీరు అన్నట్టు పలానా పలానా క్యారెక్టర్స్ చేసుకోవచ్చు కదండి చేసుకోవచ్చు ఎప్పుడు బిజీగా ఉంటాను అది సినిమా ప్రశ్న ఒక తెలుసు అందరికీ తెలుసు నటుడికి ఎప్పుడు ఉంటుంది ఒక మంచి నటుడికి పద్ధతి ఉన్నాం నటుడికి కానీ ఈ కరోనా పుణ్యం అంటూ వచ్చి అతలా చాలామందిని వ్యాపారం అంతా ప్రతి జీవితాన్ని అన్ని వ్యాపారాలు తప్ప సినిమా పరిశ్రమలు మాత్రం మమ్మల్ని నటుడుగా చెప్పడం అంటే ముందు నాలుగు రెండు ఉన్నారు ఎడ్యుకేషన్స్టు అండ్ ఇది ఎడ్యుకేషను స్పాయిల్ అయిపోయింది ఇది బిడ్డలు స్పాయిల్ అయిపోతున్నారు వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టకుండా పాస్ చేసేయడం వాడు నెక్స్ట్ ఈజ్ టెన్త్ క్లాస్లో ఏముందో తెలియకుండా లెవెన్త్ క్లాస్ పాస్ అయిపోతే అందరినీ లెవెన్త్ క్లాస్లో వాడు ఏం చదువుతాడు అవును ఎగ్జామ్స్ అనేది పెట్టి వాడు బాగా చదివాడా లేదా అని చెప్పడానికి గాల్లో ఏంటి అంతే అదన్నీ లేకుండా పోతే ఆ స్టూడెంట్స్ జీవితాలు ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏమిటి వాళ్ళు సంవత్సరం సంవత్సరం ఉపయోగం వాళ్ళ భవిష్యత్ దెబ్బతంటారు యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా ఫీల్ అవుతున్నా నటుడుగా థియేటర్స్ ఎప్పుడు తెలుస్తారో తెలియదు ఈ ఓటీటీ అంటారు పది మంది జనం కూర్చొని చప్పట్లు ఆ కేరింతలు ఆ మధ్య కూర్చున్న వాళ్ళ మేము ఒక థియేటర్లో ఇరవై ఇరవై ఐదు వారాలు ఆడిన సినిమాలు అందరివి మందివి ఆ కూర్చొని మన జనంలో కూర్చున్న ఆ చప్పట్లు అవి విజువల్స్ ఇక్కడ ఇప్పుడు మొబైల్లో ఎవరు చూస్తున్నారో చూసుకోవడం లేదో తెలియదు ఓటీటీ చూసేవాడు ఫీలింగ్ ఏంటో కూడా తెలియదు తెలియదు వాడు ఒక సీన్ తీసే రెండో సినిమా హరితేజ్ పరదబ్రా అంటున్నాడు అవును సినిమా పరిశ్రమ కొట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాడు సినిమా పరిశ్రమ బాగా దెబ్బతన్నది బ్రదరు ఇక మామూలుగా దెబ్బతన లేదు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది పుట్టగడవడం కష్టంగా ఉందా ఆ మాట ఎందుకు అంటాము అది చిన్న చిన్న నటీనటులు ఎవరు వాళ్ళకుంది చిన్న నటినటులకి ఈ రోజువారీ జూనియర్ ఆర్టిస్టులకి చిన్న చిన్న వాళ్ళకి ఆ ఇబ్బంది అది ఏమి కార్మిక సౌదరులు చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు లైట్ బాయ్ ఉన్నాడు ఒక కాఫీ ఇచ్చే కురడు ఉన్నాడు రోజువారీ యాక్ట్ చేసి జూనియర్ నటుడు ఉన్నాడు వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు ఇప్పుడు మీరైనా పెద్ద నటులు కోట్లు కోట్లు డిమాండ్ చేసి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా నేల మీదకి వచ్చారా నేల మీదకి వచ్చారా మిగతావాడుసారి నిలయలుగా ఇప్పుడు మార్కెట్లో ఓపెన్గా మార్కెట్లో అంటే దాని అర్థం ఏమిటంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పుడు రెగ్యులర్గా ట్రాక్లో పరుగుతున్నప్పుడు హండ్రెడ్ మీటర్స్ ఒకటో చేస్తున్నాడు అప్పుడు మార్కెట్లో ఉన్నట్టు కాదు లెక్క మార్కెట్లో ఉండడం అంటే రెగ్యులర్గా రెండు షెడ్యూల్ మూడు షిఫ్ట్ పనిచేసానండి త్రీ అది ఒక అవును విలనగా చేశాను అవును అన్నయ్యతో అవును నాగేశ్వరరావు గారితో కృష్ణ గారితో అసలు అందరూ అంటే ఎందుకంటే మళ్ళీ సినిమాలు ఉంటాయో లేదో సినిమాలు వచ్చాయి అవకాశం వస్తున్నాయి నిద్ర ఏంట్రా నిద్ర పని ఇక్కడ మూడు గంటలు అక్కడ మూడు గంటలు ఆ విధంగా పనిచేసిన రోజులు ఉన్నాయి అందుకే నేను చాలా అదృష్టవంతుని నా తల్లిదండ్రులు అదృష్టవంతుడు ఉచ్చదశను చూశారు మీరు సినిమా ఇండస్ట్రీకి చెప్పాలంటే అంత ఉచిత భవిష్యత్తులో ఉంటుంది అని నేనైతే అనుకో నేను రాసిస్తాను అదొకటి భగవంతుడు అన్నాను నేను రాసిస్తాను అటువంటి నటీ నటులు అతిరథ మహారథులు ఒక యశ్వీనా గారు పక్క అది సరే ఆ తరం నటీ నటులతో పోల వాళ్ళు అది ఏమంటావు నా భూతో నా భవిష్యత్తు అంతే అయిపోయింది ఆ గోల్డెన్ పీరియడ్ ఎలా పోయింది దట్ ఇస్ ఓవర్ అదే కాదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దశ అంటే హయ్యెస్ట్ రెమ్యురేషన్లు పెద్ద పెద్ద సినిమాలు పెద్ద భారీ బడ్జెట్లు ఈ దశ అయిపోయినట్టు ఉంది అంటున్నాయి కరోనా కరోనా ఒక విషయం చెప్పాలండి ఇది ఒకరిని ఉద్దేశించి చెప్పేది కాదు ప్రతిసారి మా గురువు గారు అంటున్నాను అనుకోకండి ఆయన గురించి ప్రస్తావిస్తూ మోహన నిర్మాతలు ఎవరున్నారు ఇప్పుడు నైంటీ ఎయిట్ పర్సెంట్ నిర్మాతలు లేరు మోహన వాళ్ళందరూ బ్రోకర్స్ అయిపోయారు హీరోల చేతుల్లో అన్నాడు ఐ ఆల్సో సేవ్ ప్రౌడ్లీ తొంభై ఎనిమిది పర్సెంట్ నిర్మాత చచ్చిపోయారు అటువంటి నిర్మాత ఉంటేనే మాకు భోజనం దొరుకుతుంది ఆ నిర్మాత ఈరోజు ఎటువంటి దీనస్థితిలో ఉన్నాడో ఏ దేనికి దిగదారిపోయాడు అని తలుచుకుంటే చాలా దారుణం మా గురుగారు చెప్పిన మాట వాస్తవం కానీ అది జరిగింది మొన్నటిదాకా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే ఇరవై కోట్లు పాతి కోట్లు ముప్పై కోట్లు డిమాండ్ చేసిన వాళ్ళు తో ఇప్పుడు సినిమాలు తీస్తారని నేనైతే అనుకోని ముందు ముందు నేనైతే ముప్పై కోట్ల సినిమా ఇప్పుడు ఆలోచన మీరే కాదు తీస్తే అసలు థియేటర్కి వెళ్ళి చూస్తారో చూడరు చూడరు కరెక్ట్ ఎందుకంటే మనిషికి కొంతకాలానికి ఏంటంటే అలవా మనం దాని నుంచి దూరం చేసాం కదా రెండేళ్ళు అంటే లాస్ట్ ఇయర్ నుంచి తీసుకుంటే ఆడపాత ఆడపాడపాత ఆడప సో స్లోగా సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళి చూడటం మనం ఇంట్లో ఓటీటీలు చూసుకుందాం లే అనుకునే దాకా వచ్చేసారు కదా వచ్చేసారు మీ మధ్యలో వస్తున్నాను ఆడపడుచుల థియేటర్కి విడితేనే సినిమా హిట్ అంతే ఫ్యామిలీ వెళ్ళాలి అదే ఫ్యామిలీ అంతే కదా ఫ్యామిలీ వెళ్ళాలా ఫ్యామిలీ ఎప్పుడు విడుతుంది థియేటర్ల పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి సో నా దృశ్యంతో జీరో బ్ర ఛాన్స్ లేదు కదా ఉండకపోవచ్చు అదే నేను కోరుకున్నా కోరుకోవటం వేరు నేను దాని గురించి అంటా సో అంటే ఏదైనా అతికెళ్ళినప్పుడు కరెక్షన్ జరుగుతుంది అంటానికి ఇదే నిదర్శనం వినాశకాలి విపరీత బుద్ధి సో అది జరిగింది చాలా పరాకాష్టకు చేరిపోయింది సపోజ్ ఎగ్జాంపుల్ ఉందండి సరే అద్భుతమైన దర్శకుడు దాంట్లో డిస్ప్యూట్ లేదు త్రిబుల్ ఆర్ ఉంది సినిమా అది ఎట్లా రిలీజ్ చేయాలో చేయకూడదు చేస్తే ఏంటో పరిస్థితి తెలియకుండా ఉంది కదా నేను ఆ సినిమాని గురించి ఇతరుల గురించి నేను మాట్లాడు నేను అంట అట్లా కాదు అనొచ్చు అది అనొచ్చు నేను అనకూడదు ఎందుకు అనకూడదు అంటే మా సినిమా గురించి అతనికి ఏం తెలుస్తారంటారు వాళ్ళు కాదు కాదు నేను అది చెప్పేది బ్యాడ్గా కాదు అనేది అది చాలా డెఫినెట్గా చాలా మంచి సినిమానే అవుతుంది ఎందుకంటే రాజమౌళి చేయబడిన తర్వాత చేయ సినిమా బ్యాడ్గా ఉంటుందని నేనైతే అది పిచ్చి ఆడాలని కోరుకోవాలి అది నేను థియేటర్స్ ఓపెన్ కానప్పుడు అది అంత డబ్బు బిడ్డ తీసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఓటీటీలో అంత రాదు కదా బాధాకరైన విషయం ఓటీటీకి ఒక లిమిట్ ఉంది ప్రజలు మీరు పెద్ద సినిమాల గురించే మాట్లాడుతున్నారు పది కోట్లు బిడ్డ సినిమా తీసిన వాడికైనా థియేటర్స్ లేకపోతే ఆ పది కోట్లే వాడికి వంద కోట్లు అవును పెద్ద సినిమాలు డబ్బు ఖర్చు పెట్టిన వాళ్ళవి ఆడాలి అవును చిన్నవాళ్ళవి అందరూ ఆడాలి అది వేరే విషయం నూటి రూపాయలు పెట్టి సినిమా తీసిన వాడు సినిమా ఆడాలి థియేటర్స్లో లేదు కరోనా వల్ల న్యూ టాలెంట్ ఒకటి వచ్చింది అంటే ఏమంటాం వెబ్ సిరీస్ అంటారు కదా వెబ్ సిరీస్ తీసేవాళ్ళు నిజంగా కూడా వాళ్ళు చాలా మంచి నటులు కూడా వస్తున్నారు నో డౌట్ మీకంటే మంచినట్లు మీకంటే మంచినట్లు నేను అది ఆ పొగరే ఉండాలి నేను ఎందుకంటే నేను కావాలని ఆ మంట ఒప్పుకుంటావు లేదా అని ఆ మాట పరిశ్రమ ఎదుర్ దిగాలి ఎదుస్తుమబోలు శత్రువమైన ఠీకునం అన్నాడు అది నేననేది అదే కానో సరదా కానాలి ఈ మాట కానీ ఎందుకంటే రియాక్షన్ యూ హెవ్ లిబర్ టు వాస్ మోహన్ బాబు రియాక్షన్ తెలియాలని ఎందుకంటే నాకు అక్షరాభ్యాసం చేసిన వ్యక్తి మహోన్నతమైన వ్యక్తికి దాసనాయ గారు విలన్గా కమిడియన్గా ఏ డైలాగులు అన్నాయి ఎలా కొట్టాను దెబ్బ దాన్ని మామూలుగా ఎలా కొట్టే దెబ్బ అవును అనొచ్చు ఉంటుంది అయిపోయి నేను అదే అదే సోదర ఇప్పుడు నీ టాలెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు ఏంటంటే అంటాం మనం అవును అది అంటావా లేదని మాట వాడు నాకు అది మీరు ఏమైనా అనుకోండి భాష ఆ అహంకారం ఉంది దాన్ని పొగరంటారా అహంకారం అంటారా ఆత్మ విశ్వాసం చెప్పబోతు చూసారా నేనే చెప్పబోతున్నాను ఆత్మవిశ్వాసం అంటారా కానీ ఏ పాత్రనైనా నేను అవలేలగా చేయగలను ఏ డైలాగ్నైనా అద్భుతంగా చెప్పగలను అన్నయ్యతోనే పోటీ పడి నటించాను అవును రామరాగర్తో అవును ఆయన ఓరు సినిమాల్లో కాబట్టి రాయలసీమ వాడు నీకు ఏం దృష్టి భాష అన్నారు ఆయన ఎవరిని ఒక మాట అన్నాడు అన్నమాట నేను బిగినింగ్ ట్రై చేసేటప్పుడే రాయలసీమ వాడవి నీకు భాష ఏం తెలుసు కృష్ణా జిల్లా అదే స్వచ్ఛమైన భాష సరే అది కొంతకాలం అట్లా భ్రమించారు భ్రమింపజేసారు లేదండి భాష అందరూ మంచి భాషే అలా కాదు మాండలికాలే కదండి ఇవన్నీ అది ప్రామాణికం ఎందుకంటే పత్రికల్లో అటు అన్నిటికం కొంచెం ఆ పండితులు వాడిన భాషగా అది అట్లా అయింది అది అది అదేం ప్రామాణికమని కాదు ఎక్కడికక్కడే స్వీట్గా ఉంటుంది అది మోహన్ బాబు టాలెంట్ చూసి వేషాలు వస్తాయి కానీ ఆకారం చూసి కాదు టాలెంట్ చూసే ఆకారం ఊడిపోయి నాలుగు పెట్టుకుని ఇటు తిప్పి అటువల్ల రావు వాట్ ఈజ్ మోహన్ బాబు అనేది ఒక ఇప్పుడు నిజంగా చెప్తున్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వాళ్ళు ఇప్పుడు అవసరం ఇవన్నీ ఇంపార్టెంటే కదా ఇప్పుడు ఉన్న సినిమాల్లో కూడా రేపు ఎట్ట ఉంటాయో తర్వాత తెలీదు బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక లోటు ఏదైతే ఉంటుందో ఆ లోటుని సోదరు ఖచ్చితంగా ఫీల్ చేయగలవు క్షమించాలి నేను హీరోగా వేయాలని మీకు అర్థమైందా డియేట్లు పాడాలని ఆ కోరికలు కాదు బ్రదర్ ఓకే ఈ మధ్యకాలంలో మన తమిళ్లో సూర్య పాపకు బాగా తెలుసు అతను శివకుమార్ కూడా మన ఫ్రెండ్ సీనియర్ బొమ్మ ఆయన కూడా సూర్య ఒక లీడింగ్ మా తెలుగు ఆవిడ డైరెక్టర్ వాళ్ళు అడిగారు నేను చేయనంటే అంటే లక్ష్మి ఫోన్ చేసి డాడీ చేయండి అంటే అతను సూర్య చేశాను చాలా అద్భుతమైన పేరు వచ్చింది ఎందుకు ఇప్పుడు మలయాళంలో మమ్ముట్టి మోహన్ లాల్ అదే ఇప్పుడు మళ్ళీ శకుంతల సినిమా దానిలో కూడా దుర్వాసముని ఓకే దుర్వాసుడు ఒరిజినల్గానే కోపం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది దుర్వాసముని వేసాను మంచి పాత్ర ఉండాలి దాంతోపాటు పారితోషికము ఉండాలి పారితోషికమే లేకుండా జనానికి పారితోషిక ఏం తెలియదు అన్నాడు సేవ చేయలేదు ఎందుకు పారితోషికం ఉండాలి అవును మంచి క్యారెక్టర్ ఉండాలి పారితోషిక పారితోషికం ఇస్తామండి క్యారెక్టర్ మంచిది కాదు అన్న రజనీకాంత్ మాట అన్నాడు మిత్రమా ఒక సినిమాను విలన్ క్యారెక్టర్ ఉంది వద్దు వాడి చేత వద్దని నేనే చెప్పాను రా నీకు అవ్వక్కడ ఎవరైనా అన్నాడు నా దలుసురా నువ్వు ఎందుకు వద్దన్నావు అని అన్న ఎందుకు రా అన్న మొన్న నేను అడిగాను నువ్వు నన్ను కొట్టకూడదు నేను నిన్ను కొట్టకూడదు సినిమాను సినిమాలో ఆ స్టేజ్ తాడేశాం అంటే ఆ రోజుల్లో ఓకే ఇప్పుడు మనం పెదరాయిడు యాక్ట్ చేసిన తర్వాత నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఒప్పుకోరు అని నువ్వు ఆలోచించుంటావురా అన్న కరెక్ట్గా చెప్పావు మిత్రమా నేను చెప్పా విలన్గా వీయడానికి నాకు అభ్యంతరం లేదురా అది కూడా డబ్బు కోసం అని కాదు నాకు హీరోగా కంటే విలన్ క్యారెక్టర్ బాగా ఇష్టం అవును డైలాగ్ చెప్పగలం అద్భుతమైన డైలాగ్ చెప్పగలం హీరోగా కొన్ని పిక్చర్లు చెప్పగలం ఎదరాయల్ లాంటి సినిమాలు చెప్పగలం అన్ని సినిమాలు చెప్పలేము అడవిలో చెప్పగలం ఏడుకుండల వాడంటే పాపభీతి ఎరుపు రంగు అంటే ప్రాణభీతి అని చెప్పాను అడవిలో ఇటువంటి కొన్ని కొన్ని అన్నింటిలో రావు విలన్గా ఉన్నప్పుడు రకరకాలుగా రకరకాలుగా కదా ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి విలన్ అనేవాడు భార్యకి ఫోన్ చేస్తాడు ఆ విలన్ క్యారెక్టర్ నేను శివరంజన్లో మామూలుగా ఫోన్ చేస్తే దాన్ని వదిలేస్తుంటాడు వాడు ఇలా చేసి చేస్తుంటాడు రాక్షసుడు దుర్మార్గుడు క్యారెక్టర్ నేను చేశాను మా గురువుగారు యాభై వారాలు ఆడింది ఒక్కొక్క థియేటర్లో బాంబే బెంగళూరులో ఆడింది గేటీ థియేటర్లో తను ఫోన్ చేస్తుంది ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతుంది మామూలుగా అయితే ఇప్పుడు మీకు ఫోన్ అనుకో ఏంటి సోదరా ఎందుకు ఫోన్ చేశావు ఏం లేదు నాకు ఏదైనా పలాంత కావాలి పలాంత కావాలని అడుగుతాం అది మామూలుగా అడుగుతాం అవును ఆ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటాం లేకపోతే అంటాం ఎందుకు ఫోన్ చేసావు అంటే ఏ డబ్బు పంపించవే ఏం చేస్తున్నావు డబ్బులు పంపించావు అంటాం ఇవి ఈచర్ ఫెలా సూర్యుడిని పిలిచి ఎందుకు ఉదయించావురా అంటే ఏం చెబుతాడు ప్రతిరోజు ఉదయించడం వాడి ధర్మం ప్రతిరోజు ఫోన్ చేయడం నా కర్తవ్యం అన్నాడు టక్కిన ఫోన్ కట్ చేసింది మళ్ళీ చేశాడు ఏ తెర వెనుక ఎవడైనా ఉన్నాడా అన్నాడు మళ్ళీ చేశాడు నా దగ్గర లేవన్నది అదే ఏం కావాలి డబ్బులు అన్నాడు లేదన్నది తిరుపతిలో లడ్లు సినిమా స్టార్ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు పంపిస్తావా రమ్మంటావా చూడండి డైలాగులు ఎలా ఉంటాయా సో అంటే దీన్ని బట్టి సినిమా స్టాల దగ్గర డబ్బులు లేవంటే నమ్మలే నమ్మకూడదు అనమాట నమ్మకూడదు మోహన్ బాబు దగ్గర డబ్బులు లేదంటే నమ్మకూడదు నమ్మకూడదు అంటే అలా కాదు అట్టటా అదే మాట్లాడి మీ నోటి వాక్కు ఉంది అనుకుందాం ఉంది అది ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ కానీ ఒకటి సోదర ఇప్పుడు రజనీకాంత్ అంత బెస్ట్ ఫ్రెండ్ కదా నువ్వు అడగలేదా రాజకీయాల్లోకి వెళ్ళే ముందు అడిగాడు

మీ ఇద్దరు తమిళలో మాట్లాడుకుంటారా తెలుగులో తెలుగు భాష ఓకే ఫస్ట్ తెలుగు ఇప్పుడు అంటే అంత షార్ట్ పీరియడ్లో అన్ని నిర్ణయాలు అట్లా ఫికిల్ మైండ్ అంటాం కదా మనం దానివల్ల అతనికి ఇమేజ్ దెబ్బదా నేను అతను ఫికిల్ మైండ్ అని అన్నాడు రాజకీయం వరకు మైన్ అంటే నాకు మంచి స్నేహితుడు అలా తీసేసుకున్నాడు ఆ టైం అలా అనిపించు మనిషికి పడతాను అంటే దేవుడు చెప్పాడు ఈ భాష చేస్తాడు అని కదా అంటాడు అంటాడు సినిమా ఆ డైలాగ్ ని రాజకీయాల్లో కూడా పైవాడు నిర్ణయించాడు అని అన్నాడు కదా అన్నాడు ఉండొచ్చు వాడు పైవాడు నిర్ణయించినప్పుడు వెళ్ళిపోవాలి కదా పైబడే చెప్పుంటాడు మెడిటేషన్ చేస్తాడు ఈ రోజు ఓకే అనుకో ఉండొచ్చు రేపటికి మనసు మారచ్చు ఫ్రెండ్ని సపోర్ట్ చేస్తున్నారు డెఫినెట్గా వాడిని సపోర్ట్ చేస్తారు మొత్తానికి ఫైనల్గా ఏంటంటే బయటపడ్డాండి అనహర్త్ ఎస్కేపుడు అనహర్త్ అంటాం కదా కరెక్ట్ కూడా బయటపడ్డాడు అది వాడు ఆరోగ్యానికి కూడా మంచిది అన్ని అన్నిటికీ ఎందుకంటే కమలాసన్ చూశాం కదా ఓకే సో ఇప్పుడు ఇండస్ట్రీ క్రైసిస్లోకి వచ్చేసింది ఆల్మోస్ట్ మళ్ళీ తేరుకుంటుంది తేరుకోవాలని కూడా కోరుకుందాం ఎస్ అది ఒక పద్ధతి కానీ ఇప్పుడు ఏంటంటే మీ ఇండస్ట్రీలో అసలు బయట రాజకీయాల కంటే పరాకాష్టకు వచ్చిన రాజకీయాలు వచ్చినాయి మా ఎలక్షన్ పుణ్యం అని నీచ నికృష్ట దరిద్ర భ్రష్ట భ్రష్టత్వం పట్టిపోయింది ఏది ఇండస్ట్రీనా మా ఎలక్షన్స్ మా ఎలక్షన్స్ తెలిసినవాడు తెలియనివాడు వెధవలు కొంతమంది లేడీస్ని తిట్టకూడదు తెలిసిన వాడు తెలియనివాడు అసలు అదేంటో ఒక కిరీటం అనుకొని ఒక అద్భుతం అనుకొని అసలు క్యారెక్టర్ అసలు లేని కొంతమంది ఏంటి అసలు అది నిజంగానే నన్ను అడిగితే పంచభూతాల సాక్షిగా విష్ణుభావని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబెట్టాలని ఆలోచనే లేదు సడన్గా వాడు డాడీ ఒకసారి గురువుగారు కూడా అన్నారు అప్పుడు నువ్వు మీరేం వద్దన్నారు లక్ష్మిని కావాల్సిన ఎంకరేజ్ చేయమన్నాడు ఆయన అప్పుడు లక్ష్మి ద్వారా ఏదో ఉన్నాడు నాకేదో వైస్ ప్రెసిడెంట్ ఏదో చేశాను ఉంటే బెటర్ గట్టి డాడీ అన్నాడు ఏరా ఇప్పుడు మన కాలేజీ ఉంది అది మనకు అన్ని యూనివర్సిటీ అర్హతలు ఉన్నాయి రేపు యూనివర్సిటీ వచ్చినా రావచ్చు అది చూసుకోవాలి సినిమాలో యాక్ట్ చేయాలి ఒక సినిమా సక్సెస్ అవ్వచ్చు ఫీల్ అవ్వచ్చు నువ్వు సినిమాలో కాన్సన్ట్రేషన్ చేయాలి ఎడ్యుకేషన్ చేయాలి నలుగురు బిడ్డల తండ్రి రాయడు అవును ఎన్ని బాధ్యతలు ఉన్నాయరా నన్నే ఏకగ్రీవంగా అప్పుడు అందరూ అడిగితే ఎవరు రాజశేషర్ గారు మా గురువు గారు అందరూ ఇక ఉన్నాను అలా ఏకగ్రీవంగా అయితే బెటర్గా ఉంటుంది దీనిలో పోయి ఏదో ఏమో ఎలక్షన్స్ వాటి అని ఒక ఇద్దరు ముగ్గురు పేరు చెప్పి ఫోన్ చేసి మాట్లాడమన్నా మాట్లాడి చెప్పు అని కూడా చెప్పాను చెప్పినట్టుగా ఉంది కొంతమంది ఫోన్ అందుబాటులో లేకపోవచ్చు చెప్పున్నాడు అలా వచ్చాడు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొకరు కూడా వచ్చారు అది నేను ఊహించరా ఇది ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా మాట్లాడతారు ఎవరు ఐ డోంట్ వాంట్ సే హిస్ నేమ్ ఓకే ఐ డోంట్ వాంట్ టాక్ టు దమ్ ఒక పేరు ఉచ్ఛరించడానికి నాకు నేను నేను అట్లా చేయను కొంతమంది ఏమండి సినిమా పరిశ్రమలు నా జాతకం మీకెలా తెలుసు మీరంటే మీరు కాదు ఇక్కడ అర్థమైంది నా జాతకం వాళ్ళకి ఎవరు చెప్పాలనుకుంటున్నారు చెప్తున్నారు వాళ్ళకి చాలా తక్కువ తెలుసు నా జాతకం వాళ్ళ జాతకాలను నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళ జాతకాలను పేజీ బే పేజీ ఉంది బట్ నాకు ఒక పెద్ద రకం ఒక గౌరవం ఆమె ఎడ్యుకేషనిస్ట్ నన్ను పదిహేను ఏళ్ళ మంది మా అమ్మాయిలు నా కూతుళ్ళు నా కుమారులు లాగా నేను చూసుకుంటూ ఉంటాను ఐ లవ్ దెమ్ ఐ లైక్ దెమ్ అటువంటి బిడ్డలకు నేను ఒక చైర్మన్గా ఉంటూ ఐ డోంట్ వన్ టు టేక్ వాళ్ళ జీవితాల గురించి నేను మాట్లాడతాచుకురా వాళ్ళు కూడా టీవీలకు వచ్చి మాట్లాడిస్తుంటే ఏముంది ఎప్పుడు సినిమా అన్నది ఇది మనం గ్లాసులు హౌస్లో గ్లాస్ హౌస్లో ఉన్నాం ఎవడో ఒక చిన్న రాయి వేసిన కంప్లీట్ గ్లాసు మనమంతా కళామతల్లి బిడ్డలు ఏదైనా ఉంటే చిన్న పెద్ద ఉన్నాయి లేదు ఎవరికి వారి యమునా తీరి యథారాజా తధాప్రజ ఎవరికి వాడే గొప్ప అలా మాట్లాడుతున్నారు హవీ సంస్థ ఉంది మళ్ళీ మాట్లాడండి మాట్లాడండి దారిలో ఎయిర్పోర్ట్కి వెళుతున్నాం బ్రదర్ మీరైనా నేనైనా దారిలో ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటాడు వాడు అందరికీ సమాధానం చెప్తూ పోయాం కూడా ఫ్లైట్ మిస్ అయితే అవును ఉంది కదా మదగజంబు మార్గం పను జరచండా కుక్కలు ఎన్ని మరుగుట లేదని మరుగుతూ ఉంటాయి కుక్కలు కొన్ని ఆ ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అంత కలిసి వెయ్యి మంది కూడా ఉండరు కదా సభ్యులు అక్కడ ఏది లేదు దానికోసం ఏ రప్ప లేని దగ్గర కోసం ఈ ఆరాటం ఏంటి ఈ గొడవలేంటి ఈ ఆడియోలు పెట్టి వీడియోలు పెట్టి పోస్టింగ్లు పెట్టి ఏంటి అసలు సమాధానం చెప్పలేను నేను నాన్నగారు టీచరు ఐదు రూపాయలతో జీవితం ప్రారంభమైంది భక్తవత్సల నాయుడు టీచరు మోహన్ బాబుగా మారాడు మన విద్యాలయాలు స్థాపించినప్పుడు నా బర్త్డే మార్చి నైన్టీన్త్ విజ్ఞానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ డే అండ్ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుందాం అని స్టార్ట్ చేసాం నైన్టీన్ నైన్టీ టూ నుంచి అబ్దుల్ కలాం గారు వచ్చారు మా అన్నయ్య క్యాంపెయినింగ్ అక్కడికి వచ్చి వన్ వీక్ ఉన్నారు కానీ నందమూరి తారక రామారావు ఫంక్షన్స్లో పిలవారు ఆయన నాగేశ్వరరావు గారు వచ్చారు చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు నిన్న వచ్చారు రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో పోకపోతే ఆయన వచ్చిన్నాడు ఆ సంవత్సరం సరే ఇలాగ వచ్చారు అవును భద్రత మహారాజులు వచ్చారు నాన్నగారు పోయిన తర్వాత ఇలాగా ఆయన మార్చి నైంటీన్త్ ఆయన పేరు మీదుగా ఒక లక్ష రూపాయలు బెస్ట్ టీచర్కి ఇవ్వాలని అనుకున్నాను ఓకే అవి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆ తర్వాత రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు లక్ష రూపాయలు భారం అవుతుందేమో యాభై యాభై ఇద్దాం అనుకుని యాభై యాభై ఇచ్చాం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చింది కాబట్టి ఫంక్షన్స్ చేయలేదు కాబట్టి నాన్నగారి పేరుతో ఒక ఈ కళాకారులందరినీ పిలిచి ఒక షాలువా కప్పి ఒక పత్రం పట్టిస్తున్నా నాన్నగారి పేరు మీద అది కూడా తప్పు పట్టారు ఎలక్షన్ స్టంటా అన్నారు దీనికోసం చేశారు ఆ ఒక అర్థం ఉంది ఆ సర్టిఫికేట్కి ఒక అర్థం ఉంది నా తండ్రి నా తండ్రి ఆశస్సులతో నేను పొజిషన్లో ఉన్నా టీచర్ అంటే మామూలు వాడు కదరా టీచర్ ఉన్నవాడు చాలా గొప్పవాడు అటువంటి ఆయన కుమారుడు నేను నేను ఒక టీచర్ ఉద్యోగం చేశాను రెండు సంవత్సరాలుగా చేయలేదు కాబట్టి ఇస్తున్నానంటే దాన్ని కొంతమంది మూర్ఖులు నీచ నికృష్టమైనటువంటి కోపం తీపిస్తారు నీచ నికృష్టమైనటువంటి మానవులు కొంతమంది దాన్ని తప్పు పట్టారు ఆ పత్రం ఏమిటి ఆ సన్మానం ఏంటి అని సన్మానం ఇప్పుడు మీకు చిరంజీవికి మామూలుగా పడిసచ్చేది గారు ఒకప్పుడు ఆ తర్వాత ఏమో స్టేజ్ మీదే ముద్దులెట్టుకున్నారు అంటే అది నటనా ఇది నటనేనా లేకపోతే చిరంజీవి స్నేహితుడే ఇప్పుడా అప్పుడా ఈ రోజుకి రేపటికి నేను స్నేహితుడే అని చెప్తాను ఎందుకు అడిగారు ప్రశ్న మీరు ఎందుకు అడిగేదేముంది అసలు మీ ఇద్దరి మధ్య ఏ బంధం ఏంటి అసలు స్నేహ స్నేహబంధమా శత్రుత్వమా ఏముంది స్నేహబంధమే మీ ఇద్దరికి నాకు స్నేహబంధం ఓహో మళ్ళీ అదొకటి ఉంది అసలు చిరంజీవి మీరా చెప్తున్నాను మరి మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు దీనికోసం ఎవరు చిరంజీవి ఏమో ప్రకాష్ రాజుని స్పాన్సర్ చేస్తున్నాడు చెప్పాడు చిరంజీవి ఊరంతా తెలుసు జగన్ సత్యం అది ఓకే చెప్పాలా తెలీదా ఓకే అనుకున్నా ఇక్కడ నటించాలేంటి అది ఇంకెక్కడ నటించాలి ఓకే సరే ఓకే విష్ణుని మోహన్ బాబు బ్యాక్ ఫాదర్ ఉన్నాడు అన్ని విష్ణు విష్ణుబాబుకి తొమ్మిది వందల అరవై ఆరు డెబ్బై మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరూ విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారు నా నా బిడ్డ నా బిడ్డ అంటే నేను ఒకటే కాదు నా వెనకానికి ఎవరు లేరు నా నుండి ఎవరు నా నటి నటుడు వాళ్ళే నా బిడ్డను ఆశీర్దిస్తున్నారు అని చెప్తాను ఓకే అది నో డౌట్ సో మోహన్ బాబు మాత్రమే కాదు ఇప్పుడు ఈ చిరంజీవి స్నేహితుడైతే స్నేహితుడికి ఫోన్ చేసి ఏంటి మిత్రమా నువ్వు నేను కొట్టుకోవడం ఎందుకు ఎవరో ఒకళ్ళం ఏదో ఒకటి ఎంకపుల్గా సాల్వ్ చేసుకున్నాం ఈ సంవత్సరం మా వాడు ఉంటాడు వచ్చే సంవత్సరం ఈ ప్రకాశరాజుని పెట్టుకోండి లేకపోతే ఇప్పుడు వాడు లేకపోతే తర్వాత నేను ఇట్లా అనుకుంటారు కదా జనరల్గా మిత్రులైతే ఇలాంటిది ఏం జరగలేదు ఎందుకని ఎందుకని చంపలేదు పోనీ ఆయన అన్న అడిగాడు మిమ్మల్ని ఏమని చిరంజీవి అయినప్పుడు బయట ప్రచారం ఏంటంటే చిరంజీవి మీరు మాట్లాడుకుని నేను ప్రకాష్ రాజుని స్పాన్సర్ చేస్తున్నాను కనుక మీరు పోటీ నుంచి తప్పుకుంటే బాగుంటుందేమో అన్న కోరికను వ్యక్తపరిచాడని చిరంజీవి దానికి పరిస్థితి నేను ఒప్పుకు ఒప్పుకు ఒప్పుకోను ఎందుకంటే అదే ఒప్పుకోలేదని ప్రచారం ప్రచారం వాస్తవం ఉండొచ్చాము నేనేమంటానంటే చిరంజీవి కుమారుడు నాకు బిడ్డలాగిన అతను కానీ అరవింద్ పిల్లలు కానీ మన నాగబాబు పిల్లలు కానీ ఆ కుటుంబంలో ఏ ఏ బిడ్డ అయినా నిలబడి ఉంటే హ్యాపీగా చిరంజీవి ఒక విధంగా అలా అడుగుంటే వెంటనే విష్ణుని వితడ్రా చేయమని నేరుగా వెళ్ళి ఏ శేఖగ్రీవంగా మా చిరంజీవి అబ్బాయి మా నాగబాబు అబ్బాయి మా అరవింద్ అబ్బాయి అని ఏకగ్రీవంగా నేను చేయడానికి మా నాగార్జున అబ్బాయి అని చెప్పడానికి నాకు అభ్యంతరమే లేదు ఇప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి ఇవన్నీ మరి అతను ఎందుకు సపోర్ట్ చేశాడు మీకు పడదా బ్రహ్మాండంగా నాకు నాకు అతను స్నేహితుడేనా స్నేహితుడు కాదు దాన్ని బట్టి అర్థం చేసుకుందాం మీకు అర్థం కాల స్నేహితుడు అనే పదానికి వాడు రజనీకాంత్ ఇందాక చిరంజీవి అన్నారు మీరు స్నేహితుడు అంటే స్నేహితుడు చాలా అర్థాలు ఉన్నాయి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడు స్నేహితుడు సినిమా స్నేహితులు మీ అందరం సినిమా ఇండస్ట్రీలో తెలిసిన ఒకరినొకరు తెలిసిన వాళ్ళు స్నేహితులు మళ్ళీ ఎందుకు తెలిసిన వాళ్ళం అనుకోండి స్నేహితులు పలు అర్థాలు ఉన్నాయి కొలిక్స్ భాష తెలియకపోతే భాష నేర్చుకోండి అందరూ కొలిక్స్లే మీరు అనుకోండి సార్ నేను చెప్తాను సహనటులు సహనటులు అంతా బట్ నేను స్నేహితులే అంటున్నా సరే కానీ ఆ స్నేహితుడు కాదు అంబరీషు ఇలా పిల్లలు పెడతా రజనీకాంత్ అదే నేను పొల్లేం పెట్టాను పొల్లేం పెట్టలా స్పష్టతగా ఉండాలి ఎందుకైనా దేనికైనా మీరు అది తొందరలో మా అందరికీ గొడవలు పెట్టేటట్టున్నారు లేదు నేను పెట్టేదేంటి గొడవలు మీరు ఆల్రెడీ కొట్టుకు వస్తానంటే నేను నేనేదో గొడవ పెట్టాలా మీకు శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నాయి కొట్టుకోవడానికి సో ఇప్పుడు చిరంజీవి తరపున నాగబాబు ఏదో కొన్ని వీడియోలు పెట్టాడు మోహన్ బాబు ఎందుకు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు లేదు నేను చూశాను తప్పుగా మాట్లాడు నాగబాబు ఏమన్నా అంటే నేనేమన్నా భయంకరమైన తప్పు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో జరిగింది బిల్డింగ్ కావాలనుకున్నారు బిల్డింగ్ కొన్నారు నేను ఎవరి పేరు చెప్పలే బిల్డింగ్ కొన్నారు వంద రూపాయలకు కొని యాభై రూపాయలకు బిల్డింగ్ అమ్మారు మళ్ళా బిల్డింగ్ బిల్డింగ్ అంటున్నారు ఎప్పుడు చూసినా బిల్డింగ్ బిల్డింగ్ అని ఇదేదో తాజ్మహల్ లాగా లేదా ప్యాలెస్ లాగా ఇది న్యాయం అని అడిగాను మీరు అడగరా ఎవరైనా అడుగుతారు అసలు ఎందుకు అమంట ఎవరూ అది నాకు తెలియదు నేను లోపలికి వెళ్ళకుండా ఇలా చెప్తే అడిగిన అవసరం ఎందుకు వచ్చింది అది అప్పుడు వాళ్ళని అడగాలి ఓకే కొనేటప్పుడే మనకు తెలియాలి ఇది కరెక్ట్ ప్లేస్లో ఉందా ఒకరు కనుక అవును అందరూ వెళ్ళాలి చూపించి మీ భాషలో చెప్పాలంటే సినిమా పెద్దలు నేను మా సినిమా అరే ఇండస్ట్రీలో పెద్దలు ఇప్పుడు లేకపోవచ్చు అండి ఇప్పుడు లేరు ఎగతాలు మీరే మాట్లాడుతున్నారు నేను మాట్లాడలా సినిమా ఇండస్ట్రీలో పెద్దలు లేరు దాసరి నారాయణరావు గారు అతను పోయింది అదే లాస్ట్ ఇక అంతే ఓకే ఇంకా మరో దాసరి నారాయణరావు గారు ఎన్ని జన్మలు కొంత చిరంజీవి ట్రై చేస్తున్నాడుగా పాపం అది నాకు అనవసరం అది ఆ పదం అంటే ఈ కన్నా ట్రిప్ లేసా దాసరి నాకు తెలియదు సరే ఓకే పుల్లలు పెట్టండి పుల్లలు నేను పెట్టేదేమో ఇప్పుడు తోట సినీ ఇండస్ట్రీలో పెద్దలు అనే పదం లేదు 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 రాదు రాబోదు అది అంటే ఇప్పుడు ఎవరన్నా ప్రకటించుకున్నా మేము సినీ పెద్దలమని వాళ్ళు పెద్దలు కాదు అన్న వాళ్ళ వాళ్ళ విజ్ఞత కాదు మేము అనుకోవచ్చు మీరేమని అనుకోండి అంటే అకార్డింగ్ టు మోహన్ బాబు సినీ పెద్దలు లేదిక ఇండస్ట్రీలో అది అంతే చాలు క్లారిటీ వచ్చేసింది అంతే మ్యాటర్ దాని గురించి ఇంకేం లేదు సో ఇప్పుడు ఈ నాకు అర్థం ఉంది ఒకటి ఈ బిల్డింగ్ ఒక సినిమా మా వాళ్ళది బిల్డింగ్ అది ఒక ఏది ఎలక్షన్స్లో కనుక ప్రతిసారి ఈ పొలిటికల్ పార్టీలు మేనిఫెస్టో అని అదని ఇదని ఫ్రీ 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 అంటుంటారు కదా అంటారు విష్ణుబాబు ఏమో నేను సొంత డబ్బుతో కట్టి కట్టేస్తా అన్నాడు తప్పదుగా మాట మేము చదువుకుందాం మోహన్ బాబు ఇన్ని సంవత్సరాల్లో ఏదైనా మాట అంటే నో కట్టాలి కడతాడు మీరు ఏం అడుగుతున్నారు బిల్డింగ్ అడుగుతున్నారు బిల్డింగ్ నేను కట్టిస్తాను ఎదుగు సమస్య ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరిని కూడా చెప్పండి నేను ఏకగ్రీవంగా మీరు నిలబడు నువ్వు ఉండు లేదా తప్పు అని చెప్పనండి అన్నాడు ఎవరు చెప్పరా కృష్ణరాజు గారు కూడా సీనియరే కదా ఆయన ఒక పదవిలో ఉంది కమిటీ ఉన్నాడు అందుకని చెప్పకూడదు మరి ఆయన పని పిలిచి ఏమో కాంప్రమైజ్ ఆయన ప్రయత్నం చేయాల ఇంకెవరున్నారు కృష్ణ నా దిశ కృష్ణరాజు గారు పెద్ద సీనియర్టీ ఎవరు లేరు వయసులో కానీ ఆయన తర్వాత ఆయనకుంటే కృష్ణ గారు ఉన్నారు పట్టించుకోరు నాకు బాగా ఇష్టం మీరు కలిసి పని చేశారు కదా ఆయనే చెప్పేవాడు మోహన్ బాబుని విలన్గా పెట్టండి నన్ను భక్త ఒక్కోసారి భక్తాను విలన్గా పెట్టండి ఎన్ని సినిమాలు చేశాము సో ఆయన కూడా కలిసి సపోర్ట్ అడిగారా సపోర్ట్ కాదు విష్ణుని తీసుకెళ్ళి అన్న మరి అట్టాగే పనిలో పని చిరంజీవి గారింటికి కూడా వెళ్ళొచ్చుగా తప్పలేదు ఆడచ్చు మరి ట్రై వెళ్ళరా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎందుకు స్నేహితుడు కదా మీ స్నేహితుడు చెప్పండి మీ స్నేహితుడు కదా స్నేహితుడు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు కదా తప్పలేదు అన్నా నేను ఈ ఇంత ఇంత జరగకపోతే ఓకే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత ఇన్ని జరగకపోతే మళ్ళీ సార్ చెప్పండి చెప్పండి చిరంజీవికి ఫోను చేసి చెప్పు నాన్న చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ కృష్ణరాజు గారు వీళ్ళకి చెప్పు ఎలా ఎలా నువ్వు అన్నయ్య అంటుంటావు బాలయ్యను నేను సోదరాన్ని పిలుస్తాను చెప్పు చిరంజీవికి చెప్పు అంటే నా ముందు ప్రయత్నం చేశాడు విష్ణు బాబు తిరుపతి దొరకల అదే ఆ తర్వాత ఎన్నో పనులు ఆయనకి ఎన్నో పనులు మనకు ఎన్నో పనులు అని చెప్పమని చెప్పారు మాట అంటే మాట చెప్తున్నాను నేను ముందు చెప్పమన్నా తప్పలేదు కదా సీనియల్ హీరో కదా అంటే అందుకనే ఇప్పుడు మొత్తానికి మా ఎన్నిక పుణ్యం అంటూ మళ్ళీ మీ ఇద్దరి మధ్య చిగురించిన స్నేహం వాడిపోయి మళ్ళీ పాత శత్రుత్వం మొగ్గదొడిగిందనమాట అని అనుకోవచ్చు బిట్వీన్ మోహన్ బాబు అండ్ చిరంజీవి అంతే కదా అనుకోవచ్చు నో ఆన్సర్ ఓకే చాలు చాలు మీదే చాలా సినిమాల్లో డైలాగులు ఉన్నాయి మీ మౌనమే అర్ధంగీకారం అని మీరు అనుకోవచ్చు మీ డైలాగే నేను చెప్పాను పను చిరంజీవి ఫోన్ చేసి అడుగుతా ఇప్పుడు అసలు అవన్నీ వదిలేయండి నాకు ఒక్కటి చెప్పండి ఈ మా అసోసియేషన్కి ఒక బిల్డింగ్ మీరంతా మహానటులు కోట్ల కోట్ల రెమ్యునరేషన్ ఎంతండి బిల్డింగ్ మీరు కట్టించుకోలేరండి ఏదో అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఇంత చేసుకోవాలా మీరు కట్టించుకోలేదు నన్ను అడగద్దండి నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బిల్డింగ్ కొనాలనుకున్నాం ఏముండీ క్రికెట్ మ్యాచ్ పెట్టాను సార్ ఏది సౌత్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు అప్పుడు సుశీల్ కుమార్ సుశీల్ కుమార్ శిండే గారు గవర్నర్ చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నేనే స్వయంగా ఫోన్ చేశాను చంద్రబాబు సాయంత్రం రావాలి అలా చేసి డబ్బు కరెక్ట్ చేశాం ఆ రోజు ఇద్దుకోమని డబ్బు చాలా వరకు ఎందుకు కొనలేకపోయాం అది వాస్తవం బట్ మీరు అన్నమాట అందరూ డబ్బు తీసుకుంటున్న హీరోలు తలా కాస్తా వేసి బిల్డింగ్ కట్టడం అన్నది వాస్తవం మీరు చెప్పిన మాట కరెక్టు సోదరుడు బాలయ్య వెంటనే ఏమన్నాడు తెలుసా నేను సపోర్ట్ చేస్తాను విష్ణుకు అన్నాడు అసలు నేను ఒకటి అడుగు అంటాను నేను జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరం పీరియడ్ పెట్టుకుంటాను అంటే ఎప్పుడైనా సరే కరోనా ఇవన్నీ వదిలేయండి ఒక సంవత్సరం పీరియడ్ మీరు ఎప్పటి నుంచో ఇదే పంచాయతీ ప్రతి ఎలక్షన్కి ఇదే ఏజెండా ఉందా ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ ఆఫ్ ఆర్టిస్ట్ ఓకేనండి అసలు చెప్తున్నా అది పెట్టుకుని ఉంటే కావాల్సి డబ్బు వచ్చేది స్టార్ హోటల్ లాగా ఉంటుంది వచ్చేది కదా ఏమవుతుందంటే దానికోసం అసలు ఈ రోడ్డును పడి కొట్టుకోవటం ఏంటంటే సిగరెట్లా మీకు సిగ్గీ ఇప్పుడు నలభై ఏడు ఏళ్ళ అనుభవం ఆ తమిళనాడు చూసి నేర్చుకోండి నేర్చుకోవాలి వాళ్ళు కట్టుకున్నారు కదా నడిగారు తిలకం అయినా దాని పేరు ఏంటి కన్నడం కాదు కాదు అది త నడిగారనా నడిగరా సంఘం తిలకం నడిగార సంఘం ఏవండి తక్కువ అనుభవం కాదు కాదు అది వెరీ పవర్ఫుల్ పవర్ఫుల్ విషయం సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఆ టైప్లో ఒక తల్లికి నలుగురు బిడ్డలు తెలుగు మలయాళం తమిళ మలయాళం కన్నడ సింబల్ ఏంటి తెలుసా ఒక సింబలు తల్లి బిడ్డలని పెట్టుకుంటుంది నేను శివాజీ గారి స్వహస్తాలతో నేను మెల్ల అది వేయించుకున్నావా అర్థమైందా అట్లా ఉండేదప్పుడు కర్ణాటక వాళ్ళు వెళ్ళారు ఎక్స్టార్డినరీగా మా అంబరీష్ మన మధ్య లేడు కానీ వాడే ఇనిషియేటివ్ తీసుకొని ఎక్స్ట్రాఆర్డినరీ థియేటర్ ఎక్స్ట్రాఆర్డినరీ బిల్డింగ్స్ కట్టారు కర్ణాటక వాళ్ళ కోసం కన్నడ అంటే అందరూ కలిసి లాగా అవునండి సంథింగ్ సూపర్ అదే నేను అనేది అసలు ఇది ఎక్కడంటే అసలు మామూలుగా చిన్న చిన్న సంఘాల వాళ్ళే సొసైటీ బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ఇది ఏదో ఒక అసలు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అన్నట్టుగాను అది ఏదో ఒక భారతదేశ అసలు ఎమ్మెల్యే కూడా కొట్టుకోడండి ఇది ఎమ్మెల్యే సంగతి వదిలేయండి అసలు ఎమ్మెల్యే కాదు సర్పంచ్ కూడా దీనికోసం ఇట్లా ఉండదేమని అసలు నాకు చికాకేసి ఇప్పుడేమో విష్ణుబాబుని నమ్ముకొని అందరూ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అందరు సభ్యులకి నేను ఫోన్ చేశాను దాదాపు ఏడు వందల ఫోన్లు చేశాను నటినట్లకు విష్ణుబాబు ఐదు వందల అరవై మందికి ఫోన్ చేశారు మీకు మంచి జరుగుతుంది ఇంత మంచి జరుగుతుంది అదే అదే అని అన్నీ చెప్పి చేశాం ఇంత చేసి ఇంకా ఎలక్షన్స్ ఉందనంగా మనకు చికాగలికి వెనక్కి రావడం అన్నది యుద్ధంలోకి వెళ్ళి అది తప్పు సో పోటీ తప్పదు అని పోటీ తప్పదు ప్రతి ఒక్కడికి గెలుస్తాం నమ్మకాన్ని విష్ణు గెలుస్తాడు గెలవపోతే మీ ఇద్దరికి పరువు గెలుస్తాడు గెలవకపోతే వద్దు అసలు స్పెల్లింగ్ లేదు అసలు లేదు ఇక హీ విల్ విన్ విష్ణు ఈస్ గోయింగ్ టు బి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంతే సొంత డబ్బు చేస్తున్నారు ఆల్ నడి నడులు అదే ఆయన అవుతాడు సొంత డబ్బుతో భవనం కడతాడు నో డౌట్ నో డౌట్ నో డౌట్ మీ సొంత మనిషి మీ సోదర సమాన్ని సమానురాలు జయసోద మీ క్యాంప్ నుంచి ఆ క్యాంపుకి జంప్ అయిపోయారు కదా ఆ అమ్మాయి నమ్ముకున్న దేవుడిని అడిగితే ఆ అమ్మాయికి ఆన్సర్ చెప్తాడు నాకు చెల్లెలు అంటాను అదే తను నన్ను కాదని కుటుంబ సమస్యలు కూడా మీరే అయ్యేవాళ్ళు వాళ్ళు కరెక్ట్ మీ అందరికి తెలుసు కుటుంబ సమస్యలు తనకు వచ్చినప్పుడు కూడా నేనేం చేశానో మీ అందరికి తెలుసు తను విద్యకు వదిలేద్దాం ఇప్పుడు లేదు అమ్మాయి లేదు అదే అమెరికాలో ఉందండి ఎందుకని అసలు అది అమ్మాయిని తెలుసుకోవాలి అడగలేదా మామూలుగా అని అడిగాను చరిత్ర అడగలేదు నువ్వు చేస్తున్నది న్యాయమా అని అడిగాను అమ్మాయి సమాధానం చెప్పింది కానీ ఇట్స్ ఆల్ రైట్ ఏమని చెప్పింది వదిలినంత మాత్రం ఇది కాదు అయ్యి వదిలేయండి అసలు పోవడం ఏమని చెప్పింది నేను ఆ పక్కన ఉండాలనుకున్నాను అన్నది ఓకే ఇట్స్ ఆల్ రైట్ ఏం చేస్తామండి ఇప్పుడు కౌరవు పాండవులు కౌరవులు తెలుసులు కదా భారత భాగవత రామాయణం చూస్తున్నాం చూస్తున్నాం కదా స్నేహితులంటే ఏమిటి సొంత అన్నదములు ఏడిపోతున్నారు తెలిసిందే కదా నమ్మక ద్రోహులు నమ్మించి ఈ మధ్య అనిపించింది ఇది కూడా స్నేహమా అని డీటీల్కి వెళ్ళకండి డీటెయిల్స్కి వెళ్ళకండి ఇలాగో కూడా జరుగుతుందా ఇలాగా కూడా మాట్లాడతారా అని అటు రాజకీయంగాను ఇటు సినిమా పరిశ్రమను షాకే నాకు నేను స్వతహాగా అభిమానధను అంటే ఉన్నదన్నట్టు మాట్లాడే స్వభావం కలిగిన వాడిని నేను ఈ మధ్య శ్రీ శ్రీ గురుదేవ్ రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళాను బెంగళూరు ఆయన నన్ను కూర్చోబెట్టి నా స్నేహితుడు పక్కన ఉన్నాడు నేను రజనీకాంత్ అర్థమైంది ఇక మీ స్నేహితులు రజనీకాంత్ ఫస్ట్ రాత్రి పది గంటలకు మీట్ అయ్యాము ఆయన కూర్చున్నారు రెండు కుర్చీలు ఏమి ఉన్నారు నేను ఆటోమేటిక్గా రే నువ్వు కూర్చోరా అన్నాను లేదా అని కూర్చోరా అన్నాడు ఈ డిస్కషన్ ఆయన చూసి మీరు రండి అన్నాడు నన్ను కూర్చోబెట్టాడు వాడు అక్కడ కూర్చున్నాడు నిర్మలా పక్కన కూర్చున్నాడు అలా ఒక ఐదు నిమిషాలు అలా చూసి కొంచసేపు వాడు వాడికి చెప్తాను రజనీకాంత్కి మంచి మనసు కడుపులు ఏవీ దాచుకోడు అని రెండు మూడు మాటలు చెప్తే నాకు ఏడుపు వచ్చేసింది ఆయన నేను ఎప్పుడు చూడాల నేను స్వామీజీలంటే ఇష్టం లేదు వాడు రమ్మంటే వెళ్ళాను ఫస్ట్ డే మీట్ అయినవన్నీ ఇలా చెప్పాడంటే అలాగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుని స్వభావం కలిగి ఏమో తెలుసుకుంటారు వాళ్ళు మోహన్ బాబు వచ్చాడు ఇవాళ వస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళ మనుషులు మోహన్ బాబు గురించి కొంత ఇస్తారు ఇన్పుట్స్ కాదండి అట్లా ఇన్పుట్ కాదు కానీ ఇవాళ ఒక శక్తి ఆయన లేదో ఒక శక్తి ఉంది రవిశంకర్ గారి దగ్గర శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవు అది శ్రీశ్రీలో ఒక వంద పెట్టుకుని నాకేం అభ్యంతరం లేదు కానీ మిమ్మల్ని మేడం నేను నా తెలిసిన ఆయన పేరే శ్రీశ్రీ రవిశంకర్ గారు అది ఆయన సొంత పేరు కాదు అది తెలుసు పనులు చేస్తున్నాడు నేను చెడు పనుల గురించి అట్లా జనరల్గా ఏంటంటే ఇట్లా ఇట్లా ఉంటుంది వ్యవస్థ అంటున్నా ఎట్లాంటిదని ఇప్పుడు మోహన్ బాబు రజనీకాంత్ రజనీకాంత్ ఆయనకి పాత శిష్యుడు అనుకోండి రజనీకాంత్తో పాటు మోహన్ బాబు వస్తున్నాడు అనుకోండి మోహన్ బాబు ఎవరు నోట దొరదుంది కానీ మంచి ఏం పెట్టుకోడు దాచేసుకోడు అని చెప్పి రెండు మూడు పాయింట్లు ఇస్తారు మీరు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ నోటి దురద అన్నారు ఏమిటి ఏమిటి దురద చేసి ఎక్కడ సామ్రాజ్యాలు చేసాం ఉండండి 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 మీకు నాకు కొన్ని ముప్పై సంవత్సరాల స్నేహం నాకు కూడా నోటు ఉండండి నేను అన్నా అపశృతి మాట మిమ్మల్ని అన్నానా అపశృతి కాదు నేను అంది నేను దురద అంటేంటి దురద అది కాదు ఇప్పుడు మామూలుగా మీకు ఇండస్ట్రీలో మీకున్న టైటిల్ ఏంటంటే మోహన్ బాబు మనసు మంచిది రవిశంకర్ చెప్పక్కర్లేదు చాలా మంది చెప్తారు అది మనసు మంచిది ఏమి దాసు సావడం కానీ నోరే అంటారు అంటే అంటారా అనరా నాకు అది చెప్పండి అంటారు మీరు అడిగారు నేను అడుగుంటే సౌ సమాధానం చెప్పడం కూడా మౌనం వహించాను కొనుడికి చెప్పగలిగాను ఆ చెప్పగలిగిన దానిలో కూడా ఇతరులకు మనసు కష్టం కలిగ్ ఉండొచ్చు అప్పుడు ఏమంటాడు వాడికి నోటు తోరా వాడు ఇలా మాట్లాడాడు రా అని మాట్లాడితే ఒక తప్పు మాట్లాడకపోతే రైట్ టు వాస్క్ అబౌట్ బై ఇన్స్ట్యూషన్ ఐ టు వాస్క్ సంథింగ్ పర్సనల్ థింగ్ నేను అంటలేదు అట్లా మీకు హక్కు లేదని కాదు ఉంది జనరల్గా మీకు ఇండస్ట్రీ నన్ను డైలాగ్ అన్నాను సార్ దీనిలో దీనిలో మన సన్ ఆఫ్ ఇండియా సన్ ఆఫ్ ఇండియాలో ఇండియాలో న్యాయం జరగదా అని అడుగుతుంది ఒక హీరోయిన్ జరుగుతుంది న్యాయం జరుగుతుంది ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు మనమంతా శభాషణ చప్పట్లు కొట్టుకుని భుజాల వేసుకుంటాం అదే బడా బాబులు వాళ్ళకు పుట్టిన బుడ్డ బాబులు రేపు చేస్తే ఇరవై నాలుగేళ్ళైన న్యాయం జరగదు జరగదు దట్ ఈజ్ అవర్ ఇండియా అని చెప్పారు టేక్ హిస్టరీ చెప్పా మరి రాజకీయం ఉంటారు రాజకీయ నాయకులకి ఆగస్టు పదిహేను కొంతమందికి జైలుకెళ్తారు జెండా ఉంచా అనే పాటలు పాడతారు అక్కడ వాళ్ళకి కావాల్సిన రౌడీలు ఎవరో వాళ్ళని సత్ప్రవర్తన కింద రిలీజ్ చేయించుకుంటారు వాళ్ళతో బయట మడ్రస్ చేయించుకుంటూ ఉంటారు లేదు అందుకు దట్ ఈస్ అవర్ ఇండియా అని డైలాగులు చెప్పాను నేను మన మిత్రులు గతమని చూసి ఏంటండి ఇంత డైర్గా చెప్పారు అన్నాడు అంటే ఏం చేస్తారన్న ఏం మాట్లాడగలం సార్ ఇప్పుడు ఇది అన్నారు నోటి తోలాని ఇప్పుడు ఇది అడిగితే తప్పు లోకల్గా ఉన్నవాడిని బాధ అక్కడ తెలిసి అడగలేకపోతే ఓ బాధ అసమర్థుడిలాగా జీవితం సాగిస్తావా మోహన్ బాబు అనిపించుకొని ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అసమర్థుడిగా జీవిస్తున్నాను మనకెందుకులే ఎవరి కర్మను వాళ్ళ బాని అనుభవిస్తారు అనే ఉద్దేశంతో మన పన్ను చేసుకో అది ఉండదు ఆ లక్షణం అది రాదు ఆ తత్వ అటువంటిది పోరాట తత్వం ఉండాలి మనిషికి కానీ ఎందుకు నే అదే మొత్తానికి అలసిపోయావు ఆయన చెప్పాడు కదా శ్రీశ్రీ గారు పోరాడితే పోయేదేముంది సంఖ్యలో తప్ప ఏం చేస్తారు మీరు మోహన్ బాబే అలసిపోయినట్టున్నాడు కదా పోరాడి 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 కరెక్ట్ నో డౌట్ మనసు ఇంకెందుకు మరి కృష్ణారావు అంటూ కూర్చోండి అలాగే ఉన్నాను సార్ అలాగే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విషయం చూసుకుంటూ మంచి కథలు పిల్లల కోసం కుందేళ్ళు పెంచుకుంటూ అట్లా ఇప్పుడు మరి మీ క్యాంపులో ఉన్న ఉండాల్సిన జీవితం కూడా అటు వెళ్ళిపోయింది ఏంటి ఎందుకు మోహన్ బాబుకి ఇట్లా అందరూ ద్రోహం చేస్తున్నట్టు ద్రోహం అని మీ భాషలో నా భాష క్యాంపులో ఉండాలి ఈ అమ్మాయి అని ఎవరున్నారు ఆ అమ్మాయి ఇష్టం ఆ అమ్మాయి ఇది అంటే జనరల్గా చెప్పుకున్నారు కదా నేను ఎప్పుడు అనుకోలేదు మీ పేనని మీ పేనల్ అని లేదా నేను అనుకోలేదు నేను అనుకోలేదు సో మొత్తానికి గెలవడం తజ్యం అండి నమ్మకం ఉంది తజ్జనం తజ్జనం తదజ్యం ఓకే విష్ణు ఈస్ మూవీ ఆర్టిస్ట్ రెస్ట్రేషన్ ప్రెసిడెంట్ 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 హీ ఇస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ది బ్యూటిఫుల్ బిల్డింగ్ బిల్డింగ్ బిల్డింగ్. నా సోదరుడు బాలకృష్ణ కూడా సపోర్ట్ చేశాడు మిగతా హీరోలు కూడా సపోర్ట్ చేస్తారు. సో ప్రకాష్ రాజ్ నీ ఓడించడం తద్యం తద్యం అది కూడా అట్టగాను డైలాగ్ ఈ చేత నేను నీ వైష్ణురేసే అదర్ నేమ్స్ నా పార్టీ గిరిస్తుని నాం. ఆపోజిషన్ పార్టీ గెలవదని అనుకుంటా. లైక్ హిమ్ గాడా దొ లైక్ హిమ్ యాజ్ ఎ ఆర్టిస్ట్ ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ స్పీక్ అబౌట్ హిమ్. అంతేసరా. ఎక్కడ చెడింది మళ్ళీ మాట ఐ డోంట్ వాంట్ కాదు మళ్ళ మాట మీ ఇద్దరి మధ్య ఎక్కడన్నా చెడిందా ఎక్కడ లేదు ఎక్కడ మాట్లాడుకోరా ఎక్కడన్నా కలిస్తే కలిసి ఇప్పుడు కలిసి ఉండకో మాట్లాడతాడు ఏమన్నా అంటాడు ఈ ముందే కలవలేదు కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎనిమిటీ బట్ నేను వద్దనుకున్నప్పుడు కొంత పేర్లు ఉచ్చరించను నాకు ఇష్టం ఉండదు ఇప్పుడు దాదాపు సెవెంటీకి వచ్చేసారు దగ్గర దగ్గరికి ఎవరు మిస్టర్ మోహన్ బాబు ఎవరిని ఆయనగా సెవెంటీ రాధాకృష్ణ గారు నాకే అని నెక్స్ట్ ప్రస్థానానికి ఏమన్నా రీడిఫైన్ చేసుకున్నారా లైఫ్ని అంటే అర్థం నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు సినిమా వేషాలు అడపాదడపా ఒకటి వస్తూ ఉంటాయి వస్తాయి కాదు అడపాదడపా రావడం భాష వేరు నాకు నేనే సినిమాలు వద్దు అది సినిమా పరిశ్రమకు తెలుసు అనుకున్నా తెలుసు కాదు వద్దనుకున్నారేకా ఎప్పుడైనా ఒకటో రెండో చేస్తుంటాం కాదు అందుకే విరమణ అలాంటిది నటనకి ఒక రకమైన విరమణ ప్రకటిస్తున్నారు ఎప్పుడూ చెప్పేది విరమణ అంటే నా మిత్రుడు ఒక మాట అన్నాడు ఇంతకు ముందు మీతో అది వచ్చిందో తెలియదు కానీ మన సినిమాలో చేస్తుంటే అబ్బో వీడిని మనం చూడలేవురా బాబో అని జనం అనకముందుగానే తప్పుకోమనుకోవాలి గౌరవంగా తప్పుకోవాలి అయినా కానీ భగవంతుని ఆశీస్సులతో మా గురువు గారి ఆశస్సులతో నన్ను ఈ ఈరోజుకి చూడలేము మోహన్ బాబుని అన్ల అలా అనలేదు కాబట్టి మనం దూరంగా ఉన్నాం ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు చేద్దాం అని ఉన్నాను సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పను గుడ్ బై చెప్పను కాదు నేను గుడ్ బై చెప్తే కొన్ని క్యారెక్టర్లు మోహన్ బాబు మాత్రమే చేయగలిగి ఉంటాయి కొన్ని వచ్చినప్పుడు చేస్తారు ఏముందంటూ బట్ నేను అనేది అది అది అయిపోయింది కనుక ఇప్పుడు ఎక్కువ మంది ఇండస్ట్రీ వాళ్ళు బాగా మంచి పేరున్న నటులు కానీ ఇతరత్ర రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ సంపాదించి సినిమాలు తీసి మళ్ళీ దెబ్బతిన్నారు నాకు తెలిసి మోహన్ బాబు కూడా సినిమాలు తీసి సంపాదించాడని నేను అనుకో నష్టపోయాడు రెండు సంపాదించాను నెట్ రిజల్ట్ చెప్పండి సోదరా నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించావు పదిహేను వందలు నష్టపోయావు అనుకో ఐదు వందలు నువ్వు బొక్కగా అదే నష్టపోయాను మరి అదే నేను చెప్పేది నికరంగా నష్టమే కదా నికరంగా అంటే నాకు అర్థం కాల భాష మీరు ఒక సపోజ్ ఒక రెండు సినిమాలు తీసారనుకోండి ఒక రెండు సినిమా ఒక సినిమాలో లాభం వచ్చింది రెండో సినిమాలో నష్టం వచ్చింది మధ్యలో ఒక మాట ఇంకోటి రహస్య బీదే చెప్తా ఐదు సినిమాలు సూపర్ హిట్స్ ఒక సినిమా ఎత్తుకెళ్ళపోతుంది ఒక్కోసారి అదేగా తెలుసు అది తెలుసు ఆ బడా నిర్మాతలు చాలా పెద్ద సినిమాలు తీసి అసలు చాలా అద్భుతమైన విజయాలు అందుకుని సంపాదించి ఒక్క సినిమాతో ఆ నిర్మాతకి అసలు స్థానం లేని పరిస్థితులు వచ్చినాయా జరిగేసారు అదే నేను చెప్పేది ఆ స్థితి ఇంకా రాలా మోహన్ బాబుకి అది రాకూడదు కూడా నేను అది చెప్పదలుచుకుంది ఎందుకంటే ఇది ఆ పరిస్థితి రాకుండా ఆ నిర్మాత కూడా తప్పుకుంటావా అని అడుగుతున్నా నో నో ఏ నా సన్నాఫుండే హిట్ అవుతుంది విష్ణుబాబుతో ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాం వినండి హిట్ కాదని ఫెయిల్యూర్ అని సక్సెస్ అని నోబడి కంటే అది ఓకే నేను కాదట్లేదు నేను అమాట నేనే నిర్మాతగా తప్పుకో డ్రైవర్ ఓకే నిర్మాతలు తెలుస్తూ ఉంటాను నైన్టీన్ ఎయిటీ టూలో అన్న ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైనటువంటి నా బ్యానర్ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మీకు అర్థమైందా అప్పటి నుంచి ప్రారంభమై తీస్తున్నాం వాడు గుర్తుపెట్టుకోండి మీరు భారతదేశ చలనచిత్ర చరిత్రలో నటుడు నిర్మాత నేనే నెంబర్ వన్ అంటే అన్ని సినిమాలు తీశాను అన్ని సినిమాలు నటించారు నటించాను నటించింది ఐదు వందలరా అదే ప్రొడ్యూస్ చేశాను నటుడు నిర్మాత నటుడు కూడా నిర్మించిన కూడా చాలా మంది ఉన్నారు ఎవండి కాబట్టి నటుడిగా అన్ని సినిమాలు నిర్మించిన వాళ్ళలో మీరు నెంబర్ వన్ నెంబర్ వన్ నో డౌట్ తర్వాత వరుసగా సిల్వర్ జూబ్లీస్ వచ్చాయి మాకు అరుడు గారు వసం రౌడు రౌడు గారు పెళ్ళడం బ్రహ్మ వియచంద్రకాంత్ పెదనాయుడు ఇక ఒకటి కాదులే అన్నీ వచ్చాయి అదేవిధంగా ఫెయిల్యూర్స్ వచ్చాయి అవును నో డౌట్ మీకు అర్థమైందా అలానే సక్సెస్ఫుల్ అనేది కామనే తప్ప ఏ రోజున ఇన్డిసిప్లిన్గా ఉన్న రోజున ఇప్పుడు ఇదే మైండ్ మైండ్ పని చేయకుండా సినిమా తీస్తే ఎట్లా సినిమా అంటే సినిమా కళామ తల్లి అలా ఎప్పుడు నేను నిర్మాతను నా కుమార్తె నిర్మాత నిర్మాత విష్ణుబాబు నిర్మాత మనోజ్ ఇంకా నిర్మాత అవలేదు లవ్ వీ లవ్ దిస్ ఫీల్డ్ అయితే ఇప్పుడు నిర్మాతగా మాత్రం అది కొనసాగుతూ ఉంటుందని కదా మీరు చెప్పదలుసుకుంది నిర్మాతగా సాగుతుంది నటుడుగా సాగుతాం ఏమండి వరకు అవయవాలు పనిచేస్తున్నంత వరకు జరుగుతూ ఉంటుంది భారతదేశంలో నా ఇన్స్టిట్యూషన్స్ నెంబర్ వన్ కావాలని ఆహ్నేశలో కృషి చేస్తున్నాను నటుడుగా ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము ఎలా వచ్చాము ఈ స్థానాన్ని భగవంతుడు ఇచ్చాడు అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెడతానని అనుకోలేదు నాన్నగారికి ఐదు రూపాయల జీతంతో ప్రారంభం నాది నూట నలభై రూపాయలు ఈ రోజున నెలకు ఆరు కోట్లు ఏడు కోట్లు శాలరీ చేస్తున్నాం ఇది వాస్తవం ఖర్చు అక్కడ ఇది జరుగుతుందని ఊహించలేదు అందుకని ఒక గొప్ప యూనివర్సిటీ కావాలని ఆల్రెడీ ఫర్ ఇన్ఫర్మేషన్ బ్రదరు మన కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లో చదువుకున్న అమ్మాయిలు పెళ్లి చేసుకుని వాళ్ళకు పుట్టిన బిడ్డలు మన ఇన్స్టర్లో చదువుతున్నారు నన్ను అక్కడ ఎక్కువ శాతం హాస్టల్లో ఉండేవాళ్ళు అంకులు అనిపిస్తారు బయట నుంచి వచ్చేవాళ్ళు సార్ అంటారు గమకని తప్ప ఐ లవ్ ద ఐ ఆర్ మై సన్స్ అండ్ డాటర్స్ టెన్ కిలోమీటర్స్ వరకు దేర్ ఇస్ నో ర్యాకింగ్ దేర్ ఇస్ నో లవ్ లవ్లు గివులు అక్కడ టెన్ కిలోమీటర్ తర్వాత పెట్టుకో కాలేజీలో వచ్చావా యూనిఫామ్ వేసుకున్నావా బటన్ వేసుకున్నావా నేన నేను కూడా ఒకసారి అక్కడ ఎప్పుడైనా ఓపెన్ చేస్తానేమో కానీ గ పక్కన పెట్టుకోకపోతే డిసిప్లిన్ డ్రెస్ అండ్ డాటర్స్ అంతే కదా అక్కడ ఎందుకు వచ్చావు అవును ఇప్పుడు ఎందుకు వచ్చాను ఇక్కడికి మీరు అడిగిన ప్రశ్నలకు మీ సమాధానం న్యాయంగా ధర్మంగా లౌక్యంగా మీద కోపం చేసుకోకుండా వెళ్ళాలి అంతే నా ఇష్టం ఏంటంటే ఇప్పుడు చెప్పండి అని అనుకో అహంకారం నాకే అవమానం సభా మర్యాద చదివే బిడ్డలకి సభా మర్యాద అన్ని పద్ధతులు నేర్పిస్తూ ఎస్పీలు అయ్యారు ఐఏఎస్లో చదివి ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు డీసీపీ అయ్యారు ఇలా ఉన్నారు చాలా మొత్తానికి వెరీ గుడ్ అదే సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ది డే ఎస్ సో మీ కోరినట్టుగానే మీ విద్యా సంస్థ ఒక అంటే ఇండియాలోనే ఒక ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందాలని అట్లాగే నటుడుగా నిర్మాతగా మీరు విజయాలని మరిన్ని అందుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వసోద మీకు నా హృదయపూర్వక నమస్కారాలు మంచిగా ఆశీర్వదించారు మళ్ళీ మళ్ళీ మీరు మా ఇన్స్టిట్యూట్కి రావాలి నాది యూనివర్సిటీ అయితే మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్ళి వస్తున్నాను ఎస్ ఓకే